తరువాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది। I'm sorry. अरे ये ले रहा। मम्मी कंट्रोल नालक बढ़ते ना भूत ना ना। It's all right. Thank you. मम्मी ने कंट्रोल नालक बढ़ीं ना पापो। कंट्रोल नालक बढ़ीं ना। चेसन तब साल का समझा शेंद को चिन्ना पिलाडू पढ़ाई करा। आप इधर के में तो माना रोज को आल गले। अंधे नहीं फुमन पिलर रोजे चिपकन। आप इधर कौन डिग्री है तो इनका पढ़ेरे बुंदरा देख दूंगा नहीं हम तो और को मन चिन्नर को साग नहीं है लेकिन हमारे में तो ये तो कंपल मुझे बुने थे समझ संदर्भ कौन है अन अत पंता ना पता नहीं टिफिन चिंदर में पता एम रा तुम दरगाह जंतु ना बाबू बागा नवीन तरंग का आरक्षण आरक्षण का आरोग्य मत इससे मुन्ना ये विषय ने गुरिंचे ऐकराज समतलो यावंडे నాకు తెలియక అడుగుతాను సాధారణంగా అన్ని తెలిసి అడుగుతావే ఇదొక్కటే తెలియలేదు ఐసి అడుగు ఆ మా అత్తగారు మీ చిన్నప్పుడు వస ఎక్కువ పోసారా ఏమమ్మా ఏం లేదు ఒక క్షణం ఊరుకోకుండా లడ 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 అని మాట్లాడతారు కదా అందుకని ప్లీజ్ ప్లీజ్ షట్ యువర్ మౌత్ మై బాయ్ యు నో ఐ యామ్ ఎ డాక్టర్ అందులోను సైషియాట్రిస్ట్ అంటే మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్ నేను నవ్వుతూ మాట్లాడాలి రోగులతో మాట్లాడించాలి ఆ మాటల్లో నుంచి వాళ్ళ దబ్బేంటి తెలుసుకోవాలి తెలుసుకున్న వాడు రోగం కుదరదు సార్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ షుగర్ మై డియర్ సన్ నో వై పంచదార ఎక్కువ తింటే డయాబెటిస్ వస్తుంది ఓ కంగ్రాట్యులేషన్స్ మై డియర్ సన్ చూశావా మై సన్ అప్పుడే డాక్టర్ అయిపోయాడా యు ఆర్ రైట్ తల ఊర్కొండి వై నీ దృష్టి తెలియదు ఐషా अल्लूटे उक्र बिक्री चस्टे वीडे अभिष्टापम अत त्री ऐक्सीडेंट दा तो अत मति भ्रमित बहुश वालगार मीलागे उ अंके मिम्मेल चूड़ने अत प्रवर्ती राबते अत गुंडे बगल चलो भय अंके निजना आ शाक तटे शक्ति कोसमें वंच అలాగా ఈ తగలటం మాత్రం నాకు తగలకుండా చూడండి అయినా అలాగే తగలటం ఆపరేషన్ ఉంది ఇంటికి అబ్బా మళ్ళీ ఇంటికి పడవదే ఆ వేసది పుల్లిద వేయకూడదా వాడు తరకాయంత వేసి డక్కి పోలా
గోడ సద్దులు వను ప్రొద్దున్నే సర్దుకోకూడదా చూడు పద్మ జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మట్టముందునా చూడండి ఇంకేం చూస్తాం రాత్రిలో ఇంకా మూడు సవాలు పొద్దుంది ఇంట్లో ఇంకా ఏడు సేర్ల మల్లె పూలు ఉన్నాయి ఒంట్లో ఇంకా ముప్పై ఏళ్ల యవ్వనం ఉంది కట్టుకున్న భార్య కనుక జీవితాంతం పక్కనే ఉంటుంది ఆలస్యమైన పర్వాలేదు తగ్గండి తగ్గుతాం కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే పాపం మహానుభావుడు ఉమర్ఖయం గారు ఏమన్నారో తెలుసా తెలియదు భర్త గారు రేపు ప్రొద్దున ఊరు వెళ్తూ ఉంటే వారు ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు అవును నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు కదా అబ్బబ్బా ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది మీరు మహా ఉంటే రెండు రోజులేగా రెండు రోజులు చాలుగా ఏమో మరి ఎందుకో తెలియదు కానీ ఈ అందాల చందమామ ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరి పెట్టేస్తారు తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి ఏమిటో ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఒళ్ళంతా పులకింప చేస్తుంది అబ్బబ్బబ్బబ్బా మీ గొడవలో టవల్ పెట్టడమే మర్చిపోయాను ఆ ఈ టవల్ సూట్ పట్టు ఈ చల్ల ఆపలేదు ఈ చల్ల ఆపలేదు సరే సరే
శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లె పూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు ఈ గోళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తాను చెప్పవే మంచి మాట చెప్పవే చెప్పవే చల్లగాలి ఓ చందమామ ఓ చల్లగాలి నాపైన నీరైన చూపాలి జాలి నాపైన నీరైన చూపాలి జాలి బెట్టు చేసే అమ్మగారిని బెట్టు చేసే అమ్మగారిని గుట్టుగా నా చెంత చేర్చాలి మీరే చెంత చేర్చాలి శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చందుకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తాను చెప్పవే మంచి మాట చెప్పవే చెప్పవే శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారి చంతకు చేరిన వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లె పూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు వెళ్ళండి మా బాబు కదా వెళ్ళండి అయ్యో నమస్కారం తర్వాత నాయన నీకేం పూల రంగడం పల్స రేటు ఐదంకికి పెరిగిపోయింది నాడి నాడులు గాలి పుడకలేక పేలిపోతున్నాయి నాయన ఎప్పుడు ఉండేదిగా అసలు విషయం అంటే చెప్పు అసలు విషయం ఆ రోజు ఆసుపత్రిలో నాన్న నాన్న అని నన్ను తగులుకున్నాడే వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన కాదు కాదు బాబు వాడు నా గుండెల్లో గాజు పెక్కు అసలే ఇంట్లో పూర్తో కొంపుట్లో కూర్చున్నట్టు ఉంటే మళ్ళీ ఈ మేడం ఒకటి మా ఆవిడ గారు నీ అత్త నాయన ఏమిటి వీడు నీ కొడుక వీడికో తెల్ల దానికి నీకు సంబంధమా ఇలాగ పెళ్ళారు ఊరి మీద ఎంతమంది ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారు చెబుతావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చుందా నాయన అదేమిటి బాబాయ్ ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది పద్మా ప్లీజ్ మావయ్య ఆ రాజు కథంతా విన్నావు కదా చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు మనం కొన్నాళ్ళు ఈ భ్రమను నిజం చేయాలి నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్ ఎలాగయ్యా
ఇప్పటికే 16000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్లో నాలుగు మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అదిగమ్మా, నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా నుంచునే ఉన్నాను. సరే, నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడవా. లేదు నాయనా, పరిగే మామయ్య, నిన్ను చూసి అత్త పరిగెత్తేట నేను చేస్తాను. సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంట. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అన్నారు అంతేగా అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. డాక్టర్ గారు చాలా బాగుంది సార్ మీ సలహా. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాన్న అంటే ఇతను తండ్రిలా నటించాలా? రేపు ఎవరితో వచ్చి తమది నాదా అంటే హా సవితి అని నేను నటించాలా? ఇదేనా తమరు చేసే వైద్యం? చూడండి, రాక రాక పల్లెటూరు వచ్చాం కదా అని చెట్లు చావలెక్కకండే. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు దగ్గర ఇష్టం వచ్చి మాట టైం అవుతుంటే నేను చిన్నపిల్లలు అనుకున్నాను, పల్లి పిల్లలు అనుకున్నాను. సరే బాబుని, నేను చిన్నపిల్లలు అనుకున్నారా? చూసుకోగలను. ఇదిగో చూడు బాబు,
నీ కళ్ళ కూడా అలా కనిపిస్తుంది. అయ్యో కాదన్నయ్య, నేను ఆయనతో మాట్లాడాను కూడా.
నీ పిచ్చి గాని ఇక్కడికి వచ్చిన వాడు మన ఇంటికి రాకుండా ఉంటాడా? అది కాదన్నయ్యా, ఎక్కడికి వెళ్ళారు? శారదా, సరే నీ వెతికి తీసుకొస్తాను గాని నువ్వు ఇంటికి పదమ్మ. అయ్యో రామ్మ. మాస్టర్ మాస్టర్ ఏమండి ఏమండి, ఈ ఊరు మున్సిపల్ గారు లేకుండా చెప్పగలరా? మున్సిపల్ గారు ఇల్లా? నాతో రండి. మీరే బాబు, మీరు అడిగిన మున్సిపల్ గారు. నమస్కారం అండి. అరే అదే 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 ముత్తి సారా, నువ్వు పెద్ద బిజీ డాక్టర్ కదా, నా పెళ్లికి వస్తావా రావు అని అనుకున్నాను. నీ పెళ్లికి రాకుండా ఉంటారట్రా. మున్సిపల్ గారు ఇతను మూర్తి, వీడు నేను కలిసి హై స్కూల్లో చదువుకున్నాం, తెలివి గలవాడు, అదృష్టవంతుడు, పెద్ద డాక్టర్ అయిపోయాడు. లోపలికి వెళ్ళు బాబు. రై అది సరిగానే, ముందు నాకు ఈ విషయం చెప్పరా? నేను రేవులో అడుగుపెట్టిన దగ్గర నేను చూస్తున్నాను, ప్రతివాడు నా వంక చూసి అదోలా అయిపోవటం, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు కొయ్యి పారిపోవటం, ఏమిటిదంతా? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. అదంతా ఒక కథలే బాబు. అచ్చం నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ, అతను ఇప్పుడు ఎందుకులే బాబు అవన్నీ? నువ్వు ముందు స్నానం చేయాల్సిపోయి ఉంటారా? ముత్తి నీ ప్రాక్టీస్ అది ఎలా ఉంది, ఏమిటి? చూడు బాబు, నీకు దారిలో గుడి దగ్గర ఎవరైనా అమ్మాయి కనిపించిందా? అవునండి, కనిపించింది. నన్ను చూడగానే మీరు వచ్చారా అంటూ ఎక్కడ లేని ఆనందంతో అమ్మాయి అమ్మాయి అంటూ పొలాల వైపు పరిగెత్తింది. మేస్తారు అయిపోయింది, మేస్తారు అంతా అయిపోయింది. ఏమిటండి, ఏమైపోయింది? ఏం చెప్పమంటావు బాబు? అదంతా ఒక విషాద గాథ బాబు. ఇందాక మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని పారిపోయిందన్నారే ఆ పిల్ల, మా ఊరికి గోదావరమ్మతో పాటు ఆ భగవంతుడు ప్రసాదించిన వరలక్ష్మి శారద. కేశవన్న పొలం వెళ్ళాడా అక్క? ఇంకాలే. అరే రంగా. ఏంటక్క? అవ్వకి కాళ్ళు మేకుచ్చుందని చెప్పావుగా, ఎలా ఉందిరా? ఏం చెప్పట్టా అక్క, అట్టాగా ఉంది. అయ్యో పాపం. మరే ఇంటికి వెళ్ళగానే పిండి ఉడకేసి పంపిస్తాను, కాలు కట్టించు. ఏమిటో, మన ఊళ్ళో ఒక డాక్టర్ అయినా లేడు. ఏమండి ఏమండి? అల్లుడు నా మాట వినల్లుడు. ఏమిటండి వినేది? ఇదిగో మామగారు, మీరు ఆ గొలుసు సంగతి ఏమైనా చెప్పండి, వింటాను అంతే. అది కాదు బాబు. మీరు 100 చెప్పండి, 100 చెప్పండి, ఏం లాభం లేదు. ఏంటి బాబాయ్? ఏం చెప్పనమ్మా, అమ్మాయి పెళ్లికి పెట్టిన గొలుసు బుద్ధి గడ్డి తిని పొలం కోసం అని అమ్ముకున్నాను. ఆ గొలుసు ఇప్పుడు ఇస్తేనే కానీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళని పంతం పట్టు కూర్చున్నాడు. అక్క నా కాపురం ముగ్గైపోయింది అక్క. ఏమిటా మా మాటలు బాబాయ్? ఈ నగ పెట్టి సావిత్రి నత్తగారింటి పంపించండి. నీ నగ వద్దమ్మా, రక్తం ధారపోసైనా సరే వడ్డీతో సహా తీర్చుకుంటా. భలే వాడివే, సావిత్రి అందాక ఏడుస్తూ ఇలా కూర్చోవలసిందేనా? అయినా నాకు ఈ నగ లేకపోతే మునిగిపోయిందేమీ లేదులే, క్షేమంగా వెళ్దామ్మా. అక్క బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి అత్తగారింట్లో దిప్పిరా. వెళ్ళొస్తాను పిన్ని. అమ్మా శారద, మా ఊరి దేవత నువ్వే ఎదుర్రామ్మా. రామ్మా పదండి. ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళ నన్నంటుకోకు నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా, ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు కొద్దెక్కిన తర్వాత ఇంటికొస్తా అంతేగా. మా అన్నయ్యకి పిలవగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకీ కూర ఉన్నా ఉండేవా పచ్చడి వెతుకులేను? మా అన్నయ్యకి పచ్చడి వెతుకులే కర్మ, రాజా వంట నీకు ఇష్టమైందేలే. రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా, కానీ కూరలు కూడా తెచ్చిపెట్టాలంటే ఏమిటత్తయ్య గోళ? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇక ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలి మామూలు. అదే ఉండు మా వస్తా. ఎందుకు ఈ వండిని కూడా తీసుకెళ్ళి అత్తగిచ్చిరా? అది కాదనయ్యా పాపం. విన్నానులే, వాళ్ళకేం పాపం, నువ్వు ఉన్నావుగా, నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇట్లా బాధపడిపోతావే, నీతో ఎట్టాగా తీసుకెళ్ళి.
अत मेदी भोन चेक पोतावा अता अता एम्मा इधो कूरा ती बा भोन चे अन्न मध्यान अनाकोचेटपड़ी मंच वेपड़ पुल अक्लेगे गंजी तक हाई अवन बाबा कबूर चसावा प्रचा अ सर एबाई कबर पेटा केश बाबाई इवे मन कृष्णमूर्ति वस्तना అప్పుడే డాక్టర్ అయిపోయిందా ఆహా ను వెంటనే బండి కట్టుకొని రేవు దగ్గరికి వెళ్ళు ఎంత మనూరుడైనా పెద్ద చదువు చదువు వస్తున్నాడుగా ఆ పాటి మర్యాద మన్నన చేయకపోతే మనకి మన ఊరికి కూడా నామోసి ఏంటబ్బా అటగ బాబాయ్ అదేనే మన మళ్ళీ లేదు ఎంత అల్లరి చేస్తున్నా అనుకున్నా ఆ రోజు దాంతో వేగలేకపోతున్నానే అన్నయ్య అన్నయ్య ఆగో అన్నయ్య ఇదిగో प्रसाद चूडम्मा शारदा बंडिलो डाक्टर गारु आयन डाक्टर चूस्तावेंटम्मा मन चिन्नप्पुडु किट्टय्या किट्टय्या अने वाळ्ळमे आयने इव्वम्मा चेल्लेलु बाबु मीरु चिन्नप्पुडु चूसुंटारु शारदा गुम्मड़ पुव लांटी मुखम गोदावरी पाय लांटंत जड बुट्ट बोम्मल लांटी बुल्ली बुल्ली गवुलु एंत बाबु इंत वयसु वच्चिना इंका एमी तेलियनि पसिपिल्ल लागने उंटुंदि ए ऐ चेतुलो पड़ी एला कापरं चेस्तुंदो गानि वाडु दीनिकि मोगुण्णने संगति मर्चिपोयि ए तल्लो तंड्रोनि चूसुकोवाल्सिंदि అన్నీ తెలుసు అనుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదు అనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు మురికేశవ పద యతన్ గానంటే అవును పిన్ని డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు ఆసుపత్రిలో పెట్టేస్తారంట వెంకన్నా ఆహా మా సారు ఈ సంగతి మీకు తెలుసా ఏంటమ్మా మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సంకే ఏమా మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారురా అదగమ్మా ఏంటో ఇది ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి పైగా డాక్టర్వి కాదండి ఈనాడు నేను ఎంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరికి తీసుకున్న ఆ దిక్కులేని పెదవాడిని చాలు గాని ప్రయాణం చేసి వచ్చావు ముందురా స్నానం చేదు గాని డాక్టర్ గారికి జై 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 తప్పండి బాబు డాక్టర్ గారి ఆసుపత్రి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తా ఉండండియా వచ్చి పది నిమిషాలు కాలేదు అప్పుడే తొందర పడిపోతే ఎలా అయినా అతని అభిప్రాయం ఏమిటో బస్తీలో ఉండాలనుకుంటున్నాడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు అదే బాబు వారు హాస్పిటల్ కట్టిస్తారు ఊరంతా గోలైపోతాను ఏమయ్యా ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట ఆశ్చర్యంగా ఉంది బాబు నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు విప్పి ఎవరో చెప్పలేదు మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది మన శారద చెప్పిందయ్యా శారద శారద నీకెందుకమ్మ అనవసర విషయాలు దుఃఖం చేసుకుంటావు ఏం చేశానని ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా తాడింపేశావా నీతోనే చెప్పాడా ఏ పెట్టడం లేదా మన ఊళ్ళో జనానికి చేతకొచ్చినా కాలుకొచ్చినా ఆ మృదరం వెళ్ళి అవస్థ పడాల్సిందేనా అబ్బా సంపేశావా వేడెక్కుగా ఉంది మన చంటే తాతకు గుండె దెబ్బ వచ్చిందా మన ఊళ్ళోనే పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు దక్కే కదా బాగుందమ్మా నువ్వు చెప్పేది అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూసుకునక్కలా ఏమిటా మా కష్ట నష్టము ఏమిటా పూటికాళ్లతో టక్కు టక్కున బస్సులో తిరిగే మనిషి ఈ బురదగొండలోను పేడకుప్పల మధ్య తిరగలడటే తలవా మరే కొద్ది ఒళ్ళు బయట పడుతుంది శారదా బోల్ డబ్బు కట్టిపెట్టి చదివింది వడ్డీతో సహా లాగడానికి ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి మూడు రెట్లు కడదాం కొంచడానికి తెలిసిందా సరేగాని నువ్వు తొందర అన్నమాటగా నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో నేను మంచిలు తీసుకొస్తా डॉक्टर
మర్యాదల తర్వాత గానే ఎవరికి ప్రమాదం ఉందనో ఎక్కడ రోగి ఏంటి గుళ్ళు తుతున్నావు ఇక్కడే ఉండాలండి ఎక్కడికి వెళ్ళింది సరే ఎందుకు నీ రోగి మనిషా జంతువా జంతువు అయితే ఏమండి మనిషి కంటే ఎక్కువ మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది పాప నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడింది మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటున్నా కొంప తీసి మళ్ళీ అంటే పిల్లే అవునండి మళ్ళీ మళ్ళీ ఏబులే ఎట్రా మంచి రోగిని తీసుకొచ్చావనే నువ్వు ఇక్కడ కూర్చుని వెతుక్కుంటూ ఉండో నేను వస్తాను ఏమండి డాక్టర్ డాక్టర్ దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి లేకపోతే చెంగు చెంగును తిరిగేది ఎందుకు అలా అయిపోతుంది కొంచెం ఆగండి పిలుస్తాను మళ్ళీ మళ్ళీ శారదా శారదా కమల మన మళ్ళీని చూసావా మన మళ్ళీ నాలుగు బుజ్జి పిల్లలే కందే అక్కడుంది రా చూద్దాం తల్లి పిల్లలు బాగున్నారా ఏమండి మీరు కూడా రండి మళ్ళీ చూద్దరు కానీ ఎందుకు వారు క్షేమంగానే ప్రశ్నించారుగా మళ్ళీ పర్లేదు అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పాము నర్సయ్య గారు లాగా నా పేరు దాని చెవిలో చెప్పు లేచి కూర్చుంటుంది డాక్టర్ అని పిలిచింది మన మళ్ళీ చూద్దాం నీకు తెలియదే ఉంది బాబాయ్ మన అమ్మాయి ఎంత అందగతో ఏం చదువుకుందో మనకు బాగా తెలుసు కాకి పిల్ల కాకి ముద్దైనా అవతలవాడు పిల్ల నమనమలాడుతుండాలని ఆశుభూష్ అంటూ ఇంగ్లీష్ అది కాస్త మాట్లాడాలని అనుకుంటాడుగా వాడు అనుకున్నా అనుకోకపోయినా నీకు మాత్రం అలాంటి పిల్లని చేసుకోవాలందా నాకు అర్థమైపోయింది అబ్బాయి బాలేవాడు ఈ ఉపన్యాసాలకేం గానీ అసలు విషయం ఏమిటో చెప్పు ఆ కుర్రోడు ఐదో పారం తప్పి రాయమండ్రిలో గుమస్తగిరి చేస్తున్నాడు ఈ మధ్య ఏదో తండ్రి కొడుకులకు తగాదా వచ్చింది అతను వాటాకు రావాల్సిన రెండు ఎకరాల గురించి కోర్టులో కేసు నడుస్తుంది నువ్వు కాస్త కలగ చేసుకుని అతను గెలిపించి ఆ రెండు ఎకరాలు అతనికి వచ్చేట్ చేస్తే అది సరేనబ్బాయ్ ఈ సంబంధం విషయంలో కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయా లేకపోతే పిల్ల ఊరికే మూడెట్టేసి పంపించేయడమేనా బాలేవాడు బాబాయ్ ఐదో ఫారం దాకా చదువుకుని రెండు ఎకరాలు ఉన్నాడు ఉట్టే చేసుకెళ్ళిపోతాడేంటి అయితే ఎంత కావాలట పదివేలు అడుగుతున్నారనుకో బాబాయ్ మనం కాదుకూడదని పట్టుబట్టి కోర్టులో కేసు గెలిపిస్తానంటే 8000 కొప్పుకోవచ్చు అబ్బా 8000 నీ దగ్గర అంత డబ్బు ఉందట బాయ్ నీకు తెలియదే ఉంది బాబాయ్ నాకున్న కాస్త కొండరా నువ్వే కట్టుకుని ఎట్టగైనా నువ్వే సర్దుబాటు చేయాలి చెల్లెల కోసం ఉన్నదంతా త్యాగం చేసేసి చిప్ప చేత పట్టుకుని బైరాగిలా ఊర్మే పడతానంటావు అది కాదు బాబాయ్ ఆడపిల్లని కన్నా వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు బాబాయ్ నువ్వేమీ చేయొద్దు మా ఊరే చేసుకుంటుంది ఒరే శారద మల్లె పువ్వురా చెట్టు నరికిస్తావా పువ్వు కోసుకుంటాననే వాడికి కాదురా అలాంటి దేవతని ఇవ్వాల్సింది సరే నాకే ఆ పిల్లేదో దేవతని ఎవరైనా కళ్ళకద్దు కట్టేసుకుంటారని ఆశపడుతున్నావు బాబాయ్ ఇలాగే నేను తెచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెడుతూ కూర్చో ఆఖరికి దాని పెళ్లి విషయంలో నేనే పొరపాటు చేశానని నువ్వే బాధపడతావు తర్వాత నీ ఇష్టం సరే ఆ బాధైనా భరిస్తాను గాని నీ ఇష్టం వచ్చిన సన్యాసం తెచ్చి కట్టబెట్టేస్తే మాత్రం నేను ఒప్పుకోను ఇవిలో కంటే అదే పెద్ద డాక్టర్ ఏమిటి అబ్బా ఏం లేదు మోచిపోయింది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పద బలేదానివే ఈ మాత్రం డాక్టర్ దగ్గరికి కాస్త అవసరం వస్తే అదే దక్కుతుంది అయినా నా దెబ్బ తగలలా నన్నాడు దెబ్బ తగలలేదా పిల్లికి డాక్టర్ కావాలి నీకు అక్కర్లేదు పద అక్కర్లేదే పదం అంటుంటే పొద్దున్న దేశవర్మ కొంచాను ఇలాంటి విషయాలు అసలే చేయకూడదు ఎముకలు విరిగి విరగనట్టే ఉండి ఎప్పుడో సరే పుట్టుకుమంటే ఆ తర్వాత చాలా ప్రమాదం నేనేం చేయలేను నువ్వు పరీక్ష చేయించుకో నేను వస్తా కమలా అది అయ్యే చూడండి దెబ్బ ఇక్కడ కాదండి కాలికి పిచ్చిదా దెబ్బ ఎక్కడ తగిలినా దాని ప్రభావం గుండె మీద కదా ఉండేది గుండె కట్టిదనుకు ఏ దెబ్బైనా మనిషి నేను చేయలేదు ఆ చూడండి ఏ నీ గుండె దోచుకుంటానే భయమా అయినా దాన్ని కనిపించకుండా ఎక్కడో లోపల భద్రంగానే దోచుకున్నావు కదా అంత తేలిక దోచుకోగలనా అవును దెబ్బ కాలికి కదా తగిలింది అయ్యో కృష్ణ కృష్ణ ఏంటి కాళ్ళు పట్టుకున్నాయన పిచ్చిదానా శ్రీకృష్ణ భగవాన్ అంటే సత్యభావం కాళ్ళు పట్టుకున్నాడు ఏది ఎక్కడ చారదా నన్ను చేరగా చారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ ఓ శ్రావణ నీరలా చారదా చారదా నన్ను చేరగా ఏమిటమ్మా
సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి రూపమది ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి ఆహోయలు ఏమి కులుకుశల ఏటి పిలుపు అది ఏమి అడుగు కల హంస నడుగు హోయ్ ఏమి ఆలయలు కలగా కదిలే ఆనందం కలగా కదిలే ఆనందం కావాలన్నది నా హృదయం కావాలన్నది నా హృదయం నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ నీలి కళ్ళల్లో నీడ చూసుకొని పాల నవ్వుల్లో పూలు దోచుకొని నీలి కళ్ళలో నీడ చూసుకొని పాల నవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా చెండు ఓలె విడి దండ ఓలె నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం ఇంతకెలా వచ్చేసావు ఈవేళ ముక్కోటి ఏకాదశి కదూ నీ ప్రసాద్ ఇద్దామని వచ్చా ఇవాళ ముక్కోటి ఏకాదశి అక్క బతికించావు అయితే ఇవాళ డాక్టర్ గారికి ఉపోషం పెట్టేస్తాను ఆయనకు పుణ్యం వస్తుంది నాకు ఈ తిట్లు తప్పుతాయి తిట్లా ఎందుకు తిట్లు ఎందుకేంటక్క ఈ వంట పాత్రలో ఏదో కల్తీ ఉన్నట్టుంది ఇందులో ఏది వండినా తుమ్మబంక వాసన పచ్చితేగల రుచి తప్ప ఇందులో ఏది వండినా బాగుంటుంది లేదక్క ఈ వంట పాత్ర లోపం ఉందని తెలియక నా వంటలో ఏదో తప్పుందని తగదిట్టేస్తున్నారక్క నీ వంట ఈ వంటిల్లు ఈ వంట పాత్రలు అయ్యో అయ్యో సరే గాని నువ్వే వంట చేయక్కర్లేదు నేను మైండ్ నుంచి పట్టుకొస్తాలే అయ్యా బాబోయ్ అట్టాగైతే చచ్చి నీ కడుపును పుట్టేను పాపం ఇక కానివ్వండి మిమ్మల్ని భోంచేయండి వినపట్టం లేదా కనపడుతుందంటే ఏమిటి రెండు విశాలమైన నేత్రాలు వాటి మధ్యలో ఒక కోటేరు లాంటి ఎత్తైన ముక్కు దానికిరుప్రక్కల తెల్లటి నున్నటి బుగ్గ కొత్త ఉంది అవి అందరికీ ఉంటాయి ఉంటే మాత్రం అవి మమ్మల్ని చూడండి అని పిలవద్దు ఏమండి మీరు ముందు అన్నం తింటారా
లేక ఇలాగ మాట్లాడుతూ కూర్చుంటారా? మాట్లాడుతూనే కూర్చుంటా. నిన్నలా ఎదురుగా కూర్చోబెట్టుకుని సంవత్సరాల తరబడి మునీశ్వరుడుల చుట్టూ పుట్టలు పెరిగే వరకు మాట్లాడుతూనే కూర్చుంటా. ఎక్కడ? మా ఇంటికి. వెళ్ళవు. నువ్వు అలా అంటావే గాని వెళ్ళలేవు. అది మహాపాపం అని నీకు తెలుసు. అది కాదండి, ఇంట్లో చాలా పనుంది. అయితే వెళ్ళవు. నీతో పాటే వీటిని కూడా తీసుకెళ్ళు. ఆకలితో కడుపు మార్చుకుంటూ కళ్ళు పీకుపోతూ శారద శారద అంటూ ఈ టేపుల దగ్గరే జపం చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తా. నువ్వు క్షేమంగా వెళ్ళురా శారద. ఏమండి, మీరు నిజంగా ఫోన్ చేయకపోతే నన్ను చంపుకు తినంతోటి. అరే ఏడుస్తున్నావా శారద? నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నా నాకు. అవన్నీ లేకపోతే చూడు శారద, నన్ను ఒక దిక్కులేని పిల్లవాడిగా తీసుకొచ్చి మనిషి అయ్యే వరకు మున్సిపల్గా ఆదుకున్నారు. మనిషి అయిన తర్వాత నన్ను ఒక దిక్కుగా నడిపించే చుక్కని ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. ఏమిటో మూర్తి మధ్య చంద్రమండలంలో ఇదేమిటి? మా శారదమ్మ ఇక్కడికి వచ్చింది ఏమిటి? అవే ఏం లేదండి, మా రంగడికి సరిగ్గా వంట చేత కావటం లేదని తనే వండి తీసి. ఓహో అలాగా, ఎందుకు వచ్చిన అబద్ధాలు అయ్యా ఇవి? నువ్వే ఏదో విందుకని పిలుచుంటావు. కాదు బాబాయ్, ఆయన చెప్పింది నిజమే. నువ్వు ఉండమా, అతను వెనకేసుకొస్తావేమిటి? ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా? ఏమయ్యా ఇదేమన్నా బాగుందా? పెళ్లి గాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ అతను పిలిచాడే అనుకో, బిరబిరా వచ్చేడివే. ఆయన తప్పేం లేదు బాబాయ్, పాపం వేళకి పాలకి సరిగ్గా అన్న ఉండటం లేదని నేనే వండి తీసుకొచ్చావు. పాపం నిజానికి ఇందులో శారద తప్పేం లేదండి. ఏమిటయ్యా ఈ తప్పుల దండకం? ఆవిడ తప్పు లేదని నువ్వు, నీ తప్పు లేదని ఆవిడ, అయితే నా తప్పు అంటావా? అంత మాటను గలన చెప్ప. అనేవయ్యా తప్పు లేదు బాబు గారు, ఆ శారద అంటే నాకు చాలా ఇష్టం. తొందరలోనే ఆ మూడు ముళ్ళు వేయించకపోతే తప్పు అంతా మీదే అవుతుందని మొహం మీద అని అనే తప్పు లేదు బాబు. నా మనసులో ఉన్న మాట మీరే చెప్పారు, తప్పో ఒప్పో అదే నా నిర్ణయం. ఇదిగో మూర్తి, ఇలాంటి నిర్ణయాలు ఆవేశంలో చేసుకోకూడదు. బాగా ఆలోచించుకున్నావా? నువ్వేమో డాక్టర్వి, ఆ శారద నాకు తెలుసు బాబు. పల్లెటూరిది, అమాయకురాలు, చదువులేంది, అయినా వీటన్నిటిని మించిన చల్లని మనసు కలిగి ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు బాబు గారు? అయితే శారదం చేసుకుంటానంట. అవును, బాబాయ్ కోపడ్డాడంటే తప్పే ఉంది. అయినా అతను ఎవరో మనకి ఏమవుతాడో నువ్వు వండి తీసుకెళ్లావే. అది బాబాయ్ అలా గట్టిగా అడగరా, కూర్చో బాబాయ్. నువ్వు వెళ్ళకు, ఉండమ్మా. అన్నయ్య కూడా కోపడ్డాళ్ళే, ఇక తీసుకెళ్ళను. మరి అతను భోజనం ఏం చేయను? మరి నువ్వు పని చేస్తావా? అతని జాతి మూడు ముళ్ళు ఏం చేసుకో బాబాయ్. నువ్వు నోరు ముయ్యరా, కృష్ణమూర్తికి ఏమిట్రా తక్కువ? చెయ్యంకరా కాలంకరా. అది కాదు బాబాయ్, కయ్యానికైనా వియ్యానికైనా. ఒరే వియ్యానికైతే సరిపోతాడు, ఇక కయ్యానికంటావా? అది మన శారదమ్మ తెలుసుకోవాలి. ఏమమ్మా ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? ఈ పల్లెటూరు పిల్లకి అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్? ఒరే కేశవ, పెళ్ళిళ్ళు మనం చేస్తే జరిగేవి కావురా. భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. మన కృష్ణమూర్తి శారద అంటే మనసారా ఇష్టపడుతున్నాడు. ఏమిటి మన అభ్యంతరం ఇక? అది కాదు బాబాయ్, ఇది జరిగే పనేనా? జరుగుతుందిరా, నువ్వు అంటే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. ఏమిటి? సరే నువ్వు చెప్పిన మాటకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నువ్వు మీ అమ్మాయి ఇష్టపడితే మధ్య నాదే అభ్యంతరం. ఏమమ్మా డాక్టర్ బాబుని చేసుకుంటావా? చెప్పు మరి, సిగ్గుపడకు, నూరేళ్ళు కాపురం చేయాల్సిందే. అవి ఇష్టం ఇంకే శుభస్య శీఘ్రం. సర్వ మంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిగంబికే దేవే నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం సత. మాంగళ్య రాత్రి చాంద్ కొంచెం సిఫారసు చేయండి సార్.
సరే ఒకటో రకం సెంటో సేస ఇచ్చి అచ్చా సాప్ దాసి బాబు దాసి బాబు దాసి బాబు డాక్టర్ బాబు ఏంటండి ఏమైంది నా కూతురు ప్రసవించి మాట మంతి లేకుండా పడిపోయింది బాబు తమరు వెంటనే రావాలి బాబు ఉండండి వస్తా ఏమిటి బాబాయి ఏమయ్య డాక్టర్ గారు వాళ్ళు రావడానికి వీలేదు ఇంకెవరన్నా తీసుకోండి ఇప్పుడు అర్ధంతరంగా ఎక్కడికెళ్ళ బాబు తమరే రక్షించాలి బాబు ఎందుకని కంగారు పడతారు నేను వస్తాను చెప్పాను కదా లేవండి కాదు బాబు ఇవాళే పెళ్ళైన రోజు పొలిమేర దాటకూడదు ఏరు దాటకూడదు నా మాట ఏమిటి బాబు గారు మీ మూఢనమ్మకాలు ఇప్పుడే వచ్చేస్తాను కదా అప్పుడే అంటే సిగ్గుపడిపోతున్నావు కాస్త ఆయన గారి కోసం దాచుంచు ఓకే పెట్టు బాబు ఏమవుతుందో ఏమో పదండి अंदुकनी
రోజు చూసే పూల పానుపు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరి నీతన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని ఏమిటి కలలగంటున్నావా? అది సరే, ఈ దేవుడు వచ్చాడు కదా అని ఆ దేవుణ్ణి మర్చిపోతావా? బాబు అమ్మాయి బతికిందిరా. బాబు డాక్టర్ బాబు లేవండి లేవండి. మీ రుణం జన్మజన్మలకైనా తీర్చుకోలేను బాబు. నా మాట కాదనుకున్నా వచ్చి నా బిడ్డను రక్షించాను. నేను చేసిందే ఉందండి, నా డ్యూటీ నేను చేశాను అంతే కదా. డాక్టర్ బాబు అనిరుద్ధా జనమః నారసింహా జనమః అచ్యుతా జనమః అకాల విచారణం సర్వజ్ఞాదిర్వారణం సమస్త పాపక్షేకరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాదోదకం పాపదం శుభం. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు దీర్ఘ సుమంగళీ భవ. కేశవన్న, గుడికి వెళ్ళిన శారద ఇంకా రాలేదు, వైద్యానికని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. అదేనమ్మా నేను చూస్తున్నాను. కేశవ ఏంటంటే మావా? డాక్టర్ గారి ఇక్కడ పడవ గోదావరిలో మునిగిపోయింది. పడవ మునిగిపోయింది. అవును కేశవ. మా శారదమ్మ ఐదవతనాన్ని తుడిచేయడానికి ఆ గోదావరికి ఎన్ని గుండెలు రా. వెళ్ళండి, బతకట్టిన ప్రతిమ గారు ఎట్లో దూకండి, బతకండి, వెళ్ళండి. విన్నానమ్మా విన్నాను, భగవంతుడు మనకెప్పుడు అన్యాయం చేయడు, కంగారు పడకండి. అది కాదు బాబాయ్, గుళ్ళో నుంచి వస్తున్న శారదకి ఎవరో ఆ విషయం చెప్పారట, సృహ తప్పి పడిపోయిందట, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. అలాగా, లోపలికి వెళ్ళమ్మా, అక్కడే ఉంది. నా శారదకి నేనేం చెప్పను బాబు. బాబాయ్ నేను ఏం పాపం చేశానని నాకు ఇలా జరిగింది బాబాయ్. లేదు కేశవ లేదు, పాపం అంటూ ఏదైనా ఉంటే అది నాదిరా. నువ్వు తెచ్చిన సంబంధం కాదని బలవంతంగా కట్టబెట్టానే ఆ పుణ్యానికి ప్రతిఫలం రా. ఏమిటి ఇలా నిద్ర పెట్టేసింది? అప్పుడే తెల్లారిందా? ఏమిటి మీరంతా అలా ఉన్నారే, ఏం జరిగింది? నేను శారద కేశవన్న శారదకి స్పృహ వచ్చింది, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది.
విషయం సారదా చెప్పినా అమ్మా సారదా బాబాయ్ మీ అల్లుడు గారు వెళ్ళి చాలా చెప్పింది చీకట్లో దారి తెలియదేమో ఎవరినన్నా పంపితే ఈ ఊరికి అతను ఏమైనా కొత్త వాడు అమ్మా దారి తెలియకపోవడానికి అతను వస్తాడు నువ్వేం కంగారు కేశవ శారద పడమ మునిగిపోయిందన్న మాట విని కూడా మర్చిపోయింది అమ్మాయికి మతి చెరించినప్పుడు కేశవ బాబా నా శారద కూడా నాకు దక్కకుండా పోతున్నా ఏమిటా పాడమాట శారద చిరంజీవిరా సౌభాగ్యం ఎందుకమ్మా దాస్తారు కమల నాతో చెప్పవా అయితే మీరే దాచుకోండి అవును అన్నీ ఎక్కడా ఆయన గారు తీసుకోవడానికి అయితే ఇంకే ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీరంతా వెళ్ళండి పర్వాలేదమ్మా అన్నీ కాదు కమల కమల అన్నీ వస్తే కోపడతాడు ఏమోని నువ్వేం చిన్నపిల్లవా నీకు తోడు ఎందుకు అని ఇదిగో మీ బావగారి కోసం వెళ్ళమంటలేదమ్మా అన్నయ్య కోసమే వెళ్ళండి అది సరే నువ్వు పంటరుగా మీ బావగారు ఇచ్చేస్తారుగా వాళ్ళు కూడా రాకూడదమ్మా ఇంత కష్టం దేవతలాంటి పిల్ల ఇంత అన్యాయం జరగాల కిడిలో మేలని ఒక విధంగా దేవుడు మనకు శారదను దక్కించాడు పడవ మునిగిపోయిందని వినగానే మతి చెల్లించిందో ఏమో ఆ మాటే జ్ఞాపకం లేదు వైద్యానికని వెళ్ళడమే గుర్తుంది కాబోదు ఎప్పుడు తిరిగి వస్తాడా అని వెర్రు చూపులు చూస్తుందా పిచ్చి పిల్ల అందుకని మనం అందరం డాక్టర్ బాబుకి అసలు ఏమీ జరగనట్టు ఈవేళ రేపు తిరిగి వస్తాడన్నట్టు ప్రవర్తించాలి ఎంతకాలమని నిజాన్ని దాచగలం బాబాయ్ మనమంతా ఒక్కటిగా ఉంటే ఎంతకాలమైనా దాచగలం అవును కేశవ దాచగలం ఏమిటండి మీ పిచ్చి కేశవయ్య
శారద నీకన్నా ఎక్కువగా మా అందరికీ చెల్లెలుగా మసిలిందయ్యా. జరిగిన ఘోరం ఏందంటే వెంటనే గుండె పగి మనందరికీ దక్కకుండా పోతుందయ్యా. అంటే ఈ విషయం చెప్పకుండా గాజులు బొట్టో తీయకుండా అలాగే ఉంచాలంటావా? ఏమోనమ్మా, ఏం పాపమో ఏంటో. పాపం శుభం తెలియని అమాయకురాలికి దేవుడు చేసిన పాపం కన్నానా? ఈ భ్రమ కాస్త సర్దుబాటు అయ్యేదాకా ఈ నిజాన్ని మనం దాచడమే మంచిది కేశవ. జరిగింది శారద జీవన పడకుండా మనందరం కాపాడాలి. ఏం పిన్ని? అవునమ్మా, అలాగే చేద్దాం. అనేది ఏముంది, జరిగింది ఏమిటో అమ్మాయి చెవులు పడకుండా కాపాడే భారం మాది, ఏమంటారయ్యా? నువ్వు కూడా మీ బావగారిని ఎత్తుకుంటూ వెళ్ళావా? రాత్రంతా ఇంట్లో లేవు? లేదమ్మా, నాకు వేరే పని ఉండి వెళ్ళాను. అవునులే, అయ్యో బావగారు ఎప్పుడనుగా వెళ్ళారు, ఏమైనారని అక్కరుంటేనేగా. పోనీ, ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకున్నావా? తిరిగి అప్పుడు ఎలా రాగలడమ్మా? ఏ, అక్కడ ఆ రోజుకి అంత ప్రమాదంగా ఉందా? అవునమ్మా, చాలా ప్రమాదం జరిగిపోయింది. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. ఊరుకో అన్నయ్య, మీ బావగారు మామూలు డాక్టర్ అనుకున్నారా? దేవుడు, ఆయన తాగితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు తెలుసా? నిజమేనమ్మా, బావగారు దేవుడు గనుకనే ఆ దేవదేవుడికి ఇంత దయ కలిగింది. నిజమన్నయ్య, నువ్వు చెప్పిన అక్షరాల నిజం. అన్నయ్య, మరి నువ్వు త్వరగా వెళ్ళి పాల్తి నీ వేడివేడిగా కాచిస్తాను. వారిని తీసుకెళ్ళిద్దు గాని. పాపం తెల్లవారులు నిద్ర లేదా? కడుపు నిండా ఆహారం ఉన్నా లేకపోతే ఎలా? అమ్మా శారద, మామగారు ఇప్పుడు అక్కడ లేరమ్మా. లేరు? ఎక్కడికి వెళ్ళారు? అదే, ఆ రోజుకి చాలా ప్రమాదంగా ఉంది కదా, ఆమెను తీసుకుని పట్నం వెళ్ళారు. అబ్బో, అంత దూరమే, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడా, ఎప్పుడని చెప్పగలనమ్మా. మళ్ళీ ప్రతికి బయటపడితే అదేనమ్మా, ఆ రోజు కోలుకోవద్దు. నిజమే అన్నయ్య, పోనీలే, బావగారిదే ఉంది, ఈవేళ కాస్తే రేపు వస్తారు. పాప ఆ రోగి చల్లగా ఉంటే అంతే చాలు. అన్నయ్య, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమానండి. రండి, శకునం మంచిది బయలుదేరండి. కాస్త ఆగండి. ఏమండి శారద భర్తపోయిన విధోరాలు, ఆమెకు ఎదురుగా పెడతారా? రండి. నోరు మీవే, శారద దేవతే. ఆనాడు అమ్మాయి ఆదుకోపోతే మన అమ్మాయి కాపురానికి వెళ్ళేదా? బాబాయ్, సావిత్రికి సూడిదలు తీసుకెళ్తున్నారా? అవునమ్మా. ఎన్నో నెల? 5వ నెల. గుమ్మడి పండి అంటే బిడ్డను కనమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. అవును, ఆగిపోయారే, నేను శకునం రాలేదనే. అవునమ్మా, రామ్మా శకునం రా. బాబాయ్, నువ్వెప్పుడు మర్చిపోతున్నావు, ఈసారి తప్పకుండా పుట్టెడు మల్లెపూలు గాజులు తెచ్చిపెట్టాలి. ఏ, అలాగేనమ్మా, తప్పకుండా. దిగులు పడబోకు పిన్ని, సావిత్రికి మొదటి కాని పనా? తేలిగ్గానే జరుగుతుందిలే, నువ్వేం బాధపడబోకు.
మీరేలండి తర్వాత వస్తాను రండి శారదా నువ్వా ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావే అమ్మా పద నువ్వు వెళ్ళన్నయ్యా ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు చీకట్లో దారి కనిపించద్దు నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను నువ్వు వెళ్ళు లాంతరు చెళ్ళు ఎందుకమ్మా ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించి వదిలేరుగా అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా నువ్వు రా అమ్మా అవును ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా నువ్వు పదమ్మా అయ్యో పాప వాళ్ళ వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు గాలికేం తెలుసు పారిపోయింది డాక్టర్ గారు రాలేదు కదా ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ రంగా నాకు చిన్న సహాయం చేసి పెడతావా ఏమిటి ఏం లేదు నీకు డబ్బిస్తాను నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు మా శారదక్క మీకోసం ఎదురు చూస్తుంది చచా వద్దులే రంగా ఎవరికన్నా తెలుస్తే ఏమనుకుంటారు ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు అందుకని రంగా మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి మీరు వెంటనే వచ్చేసేయని చెప్పు ఏ అబద్ధం చెప్పమంటావా మా బాబు పోనీ నీతో నిజం చెప్తాను నువ్వెళ్ళి ఆయన అబద్ధం చెప్పు ఏమిటో రంగా ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు అన్నం కూడా సహించడం లేదు రంగా ఇదిగో డబ్బు నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుంది ఇదిగో ఆయనతో ఏం చెప్తావో ఏమో వెంటనే తీసుకొచ్చేసేయాలి ఏమిటమ్మా ఇది నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకర్ని అనుకున్నావా ఎందుకురా ఏడుస్తున్నావు ఏమైందిరా ఏం జరిగింది శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురమ్మంటుందయ్యా ఎవరు చెప్పను ఎక్కడికని వెళ్ళను ఎట్టా తీసుకురానయ్యా రంగా చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని నడుస్తున్నా నేనెవరితో చెప్పుకోనరా ఏంటి అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి తొందరగా వెళ్ళండి అక్కడ వాడు పొలాన్ని సరిగా నీళ్లు పట్టారో లేదో చూడద్దు పాపం ఏమిటో మా మాటలు ఏమీ లేదు మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం అన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు అయ్యో అయ్యో చెల్లెలంటే ఎంత శ్రద్ధ చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు ఒక కారు బుక్ అయిన ఇవ్వడానికి తీరుకుందా ఎందుకు మీ బావగారి కుత్రలు అయ్యటానికి బావగారికి ఉత్తరం రాస్తామమ్మా ఏ నేను రాయటం కూడా నీకు ఇష్టం లేదా అది కాదమ్మా ఆయన ఆయనకే మగ మహారాజు లక్ష పనులు ఉంటాయి కాస్త రాసా రాసలేదు మనం రాసినందువల్ల తప్పేం లేదు ఇం
ఇంటికి పెద్దవాడివి నువ్వు ఉండగానే రాయటం బాగోదు నువ్వే రాయి నేను ఏం రాయనమ్మా అయ్యో కర్మ అది కూడా నేనే చెప్పాలా సరే రాయి ప్రియమైన బావగారికి నమస్కారములు ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం ఎవరు క్షేమంగా ఉన్నా అసలైన వెళ్ళిన దగ్గర నుంచి మనసు మనసులో ఉంటేనేగా ఏమిటి ఇదంతా కూడా రాశావా అసలు పిచ్చోడు ఏం రాశా ఇక్కడంతా క్షేమం క్షేమం నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించిన మీ మనసు నొప్పించిన అవేవి మనసులో పెట్టుకోవద్దు నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది ఇప్పుడు ఏడ్చేం లాభం ఈ జాగ్రత్త తప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు ఆయన ఇలా వెళ్ళిపోయేవారు కాదు అవునా ఏడవబోకు ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు మా శారద పొట్టి పిచ్చిది రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయి అయితే ఆ పోస్ట్ డబ్బాలవి అన్నయ్య ఆగు సరే చేసావా లేదమ్మా అయ్యో ఇంత మతి మరిపోయితే అన్నయ్య ఇలాగే డబ్బాలో వేసేవాడు సరైన అడ్రస్ బాబాయ్ నడి రాస్తాను బాగుంది ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట సరే తొందరగా వెళ్ళు అయ్యో అయ్యో అన్నయ్యని చూస్తుంటే భయం వేస్తుంది ఎంతో ఇదిగా ఉండేవాడు ఇలా అయిపోయాడంటే కొంప తీసి పిచ్చి పట్టలేదు కదా కేశవ ఏమిట్రా ఇది బావగారికి ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తున్నాను బాబా ఉత్తరానికి జవాబు వస్తుందని తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్య పెడుతూ వచ్చాం ఈ వేళ మీరు కనిపించారు కాదంటే ఏ ఆకాయత్యం చేస్తుందో ఏమవుతుంది అంత భగవంతుడిదే చాలా విచిత్రంగా ఉంది తాజాగంతా బల మీద గెక్కించి ఆశ్చర్యపడకేశం చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు ఈయన పట్నంలో పెద్ద డాక్టర్ మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా బాబు నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు నాకు తెలుసు అంతా విన్నాను ఎలాగైనా దాని గుండె కట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు దీనికి మామూలు వైద్యం పనికిరాదండి మానసిక చికిత్స చేయాలి నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను మీ అమ్మాయిని తీసుకెళ్ళి వారికి చూపించండి బాబు ఇప్పటికి భ్రమే కానీ ఇంకేం లేదు కదా ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి ఏమో బాబు మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది ఏం జరుగుతుందో ఏమో ఏమిటో తమాషాగా ఉంది స్వయంగా నా కళ్ళతో చూశాను పలకరించాను ఆయన కూడా అదోలా నా ఒక చూశారు ఇదంతా అబద్ధమే నీ పిచ్చి గాని అదే నిజమైతే ఆయన ఏమైనట్టు నీకే పిచ్చే అసలు మా అన్నయ్యని తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా ఆయన ఎక్కడున్నారు నాకు తెలుసు అమ్మా శారద అన్నయ్య ఆయన వచ్చారంటే నేను నమ్మలేదుగా అవును వచ్చారమ్మా నువ్వురా ఇదేంటన్నయ్య చూడు ఆయన ఇంత టీవీగా తర్చాగా కూర్చున్నారు అవును చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి ఇంటికి తీసుకురాకుండా పెళ్లి జరుగుతుంది కదమ్మా సాగానే వస్తాడు నేను తీసుకొస్తాను అయ్యో నువ్వా
నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు, పెళ్ళేదాకా నేనే ఇక్కడుండి ఆయన ఎమ్మడి పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడవు. శారద ఏమిటమ్మా నువ్వు, నీ ఆకారం ఎలా ఉందో ఒకసారి అర్థంలో చూస్తూ ఇట్టగా నేను కనిపించేది. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి మొహం కడుకుని తలదొక్కుని మంచి పట్టలేదు, ఈ లోపుగా నేను ఆయన తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదమ్మా నీకు. కొట్టేసి చెప్పు. నా మీద ఒట్టమ్మా. అయ్యో అంత మాట ఎందుకులే, మర్యాదగా జాగ్రత్తగా తీసుకురా. అన్నయ్య పాలు తీసి వేడివేడిగా కాచిస్తాను. ఏ నువ్వు వెళ్ళమ్మా. అదేమిటి ఇంత పొద్దుటేనా? సాయంకాలం బస్ కళ్ళొచ్చు. లేదండి తప్పకుండా వెళ్ళాలి, హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిజమే బాబు. శారద నిన్న రాత్రి నిన్ను వెతుక్కుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చేసింది. అలాగా ఇంకా ఏం రాద్ధాంతం చేస్తుందో, మళ్ళీ ఏం అబద్ధం ఆడి సమాధాన పరచాలో ఆ భగవంతుడికే తెలియాలి. మరేం పర్వాలేదండి, నేను చెప్పినట్టు మీ అమ్మాయిని డాక్టర్ జోసెఫ్కి తప్పకుండా చూపించండి, వారికి నేను కూడా ఉత్తరం రాస్తాను. ఏమో బాబు అంతా మీ చేతుల్లో ఉంది, మీరే మా దేవుడు. వస్తాను. మంచిది బాబు. రాజారావు పర్వాలేదు లేపకండి, కొత్త పెళ్లి కొడుకు కదా. వస్తానండి. నా గుండెల మంటలు వేగినవి
పిచ్చి తో అది నిద్రాహారాలు మాని కృంగి కృషించి చేతులారా ప్రాణాలు తీసుకుంటుందే గాని ఇక మనకు దక్కదు కేశవ మనం ఎన్నాళ్ళు అవస్థపడ్డది ఈ అమ్మాయిని పోగొట్టుకోవడానిక అతను పట్నంలో ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నాడని చెప్పాడే అక్కడికి తీసుకెళ్లి చూపిద్దామరా ఆ పైన భగవంతుడే ఉన్నాడు డాక్టర్ జోసఫ్ గారు అన్ని విషయాలు ఆ కాగితాలో తెలియపరిచానన్నారు డాక్టర్ గారు ఈ కేసు విషయంలో మా ఇద్దరిదే ఒకటే అభిప్రాయం ఉంది సార్ సరిగ్గా ఎలాంటి కేసే నేను ట్రీట్ చేస్తున్నాను కానీ మీ శారద విషయంలో ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు డబ్బు సంగత ఇందులో డబ్బు ప్రసక్తి లేదు మున్సిపల్ సార్ ఇప్పుడు శారదకు చేయవలసిన వైద్యం మందులతో కాదు ఆమె భర్త చనిపోలేదన్న భ్రమ నిజమని నేను నమ్మించాలి అందుకే కొంచెం ఆలోచించవలసి వస్తుంది నాకు తెలుసు బాబు మీ ఇబ్బంది తోబుట్టు అనే మమకారం తెంపుకోలేక నేను సొంత ఆడపడుచుగా చూసుకునే మా ఊరు శారదను చేతులారా చంపుకోలేకపోతున్నా అందుకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాం బాబు ఎలాగైనా మా శారదను దక్కించండి బాబు అవేం మాటలు తీసుకోలేదు డాక్టర్ గారు నా ధర్మం వెళ్ళనివే సాయంత్రం మీరు ఒకసారి నాకు కనిపించండి ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను ఏంటయ్య నీ వాళ్ళక పండుకి పక్షి కొంటాను కారులు ఎక్కించి ఊరంతా చిటది ఇదిగో నీ జీతం నా నోరు చెప్పాలా తీసుకుని బయట నేను తర్వాత చెప్తాను ముందు వండి వెళ్ళేవండి తీసుకో గెట్ అవుట్ ఇప్పుడు అడగండి తీరుబడిగా చెప్తాను ఏముందలే పెట్రోల్ కానీ డబ్బు తీసుకుని పొట్టేసుంటాడు కాదు కట్టుకున్న పెళ్ళం కళ్ళలో కారం కొడుతున్నాడు ఇది ఒట్టాను మనం వాడు అలాంటి మనిషి కాదే ఇప్పుడు కాదు రెండు రోజులు పోతే అసలు మనిషే కాకుండా పోతాడు పెళ్ళి అయి పిల్ల పాప ఉన్నవాడు ఆ పని పిల్లతో సరాగా ఆడతాడా ఎందుకు ఎందుకా నాకు ఏమి లేదు ఇచ్చాడస్తాను లేకపోతే ఏంటో అర్థాలు ఒక మగాడు ఆడితే మాట్లాడుకుంటే ప్రార్థంతో రాత అవును కట్టుకున్న భర్త పరాధీన అవుతుంటే ఆ భార్య ఏమైపోతుందో మీకెలా తెలుస్తుంది అదే నేనైతేనా ఊరి పోసుకుని చస్తాను ఈ విషయంలో మీ భార్య కాదన్నా తప్పులేదు డాక్టర్ గారు ఇలాంటి విచిత్ర పరిస్థితులకి ఆమె కాదు తన భర్తే సర్వస్వం నమ్ముకున్న ఏ ఇల్లాలు రాజీ పడలేదు అది కదా మున్సూర్ గారు నాకు ఇల్లు వాకిలి అన్నీ ఉండి మిమ్మల్ని హోటల్లో ఉండమంటాను సిగ్గుగా ఉంది సిగ్గుపడవలసింది మేం బాబు మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెడతాం ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోగలం బాబు అప్పుడే అంత మాట తలనివే మీరు వెంటనే వెళ్ళి శారదను తీసుకురండి మీకు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను నేను చూస్తాను అలాగే బాబు థ్యాంక్స్ అమ్మా శారద శారద ఆ దేవుడు నీ మొరాలకు ఇచ్చాడమ్మా మనం ఇవాళ పట్టణం వెళ్తున్నాం అవునమ్మా నీ కష్టాలు నీ కట్టెక్కిని ఆయన వెంటనే నేను తీసుకురమ్మా నిజమ్మా దైవం నా కాపురం నిలబెట్టింది అన్నయ్య నా కాపురం నిలబెట్టింది అత్త వెళ్ళొస్తాను ఆ పొట్ల బాధలు కొంచెం నీళ్లు పోయండి వచ్చేది వేసవ కాలం మరే వెళ్ళొస్తాను బుజ్జి కన్న కమల కొంచెం బుజ్జిని చూసుకో లక్ష్మి వెళ్ళొస్తాను సీత వెళ్ళొస్తాను వెళ్ళగానే ఉత్తరం రాస్తానులే మాస్టారు వెళ్ళొస్తానండి బాబాయ్ వస్తా బాబాయ్ క్షేమంగా వెళ్ళిరామ్మా వెళ్ళు సంగ పట్నం వెళ్ళగానే డాక్టర్ గారితో చెప్పి నిన్ను కూడా అక్కడ పిలిపించేస్తాను
ఎందుకురా పిచ్చోడ ఏడుస్తావు నువ్వు కూడా తొందరలో వచ్చేస్తున్నావుగా ఏడోకు కమల చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా వెళ్ళగా నుంచి రాస్తాను ఏ ఎందుకు ఎంత దిగులు పడతావు నీ పెళ్ళికి రానా ఏమిటి శుభలేఖ మీ బావగారి పేరును పంపించు ఇద్దరం కలిసి వచ్చేస్తాం రాన్నయ్య మళ్ళీ వర్జం వచ్చేస్తుందేమో हड़ाऊ मर्चिपता रात्रे पैक दाचुले मगा बाबू नमे अयो पदहारो तारीखे ఇంటికి వెళ్ళాలి అని ఉంటే కాలు అక్కలేదు చేతులు అక్కలేదు గాల్లో తేలిపోయి రావచ్చు 15 లాగే 16 వస్తుంది వెళ్ళిపోతుంది అబ్బబ్బా ఏమంటావ్ నీ 16 తారీఖు చెప్పం ఏంటిది ఇక్కడ దాచుకున్నాను అన్నారుగా అడగండి చెప్తుంది బాయ్స్ నిర్భయంగా అడిగేస్తాం హృదయమ ఏమది మరి 16 తారీఖు చెప్పు కమ ఆగస్ట్ 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ 16వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది పద్మ నువ్వు చెప్పినా చెప్పకపోయినా 16వ తారీఖు మాట్లాడక మరి ఇక్కడ వాలేస్తా కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలి తెలుసా 16వ తారీఖు ఏది 16వ తారీఖున సన్నక నాదిగ్గ నాకు తెలుసునే ఉంటావు సరే టైం అవుతుంది సరే आयन वस्तुन्नारनि मल्ली अबद्धं चेप्पावा पिच्चि तल्ली निजं चेप्पडानिके शक्ति लेदु ఇక అబద్ధం ఎలా చెప్పగలనమ్మా అవునే మా అన్నయ్య అబద్ధం చెప్పగలిగితే నిజం ఏనాడో చచ్చిపోయేది కదన్నయ్య నిజం చెప్పలేక మీ అన్నయ్య ఏనాడో చచ్చిపోయాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఆల్ఫా సిస్టర్ ఎమర్జెన్సీ ఉంటే ఈ హోటల్ నంబర్ కి ఫోన్ చేయండి మిగతా వాళ్ళు ఎవరు అడిగినా నేను హైదరాబాద్ మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి చెప్పాలి ఓకే నమస్కారం బాబు కూర్చోండి బాబు బాబు గారు ఏమిటి నూరారా బావగారిని పిలవలేవు ఆయనకి కొబ్బరి నీళ్ళు కావాలేమో తీసుకొస్తావా ఇప్పుడే వస్తాను బాబు
ఇంత దూరం తీసుకొచ్చింది ఏడవడానికి తప్పదు లే ఏడవకూడదు ఏడవను కడుపులో దుఃఖం అంతా కరిగి కన్నీళ్లతో పోయిందిగా ఇక నవ్వేస్తాను నవ్వుతో నీ పాదాల దగ్గరే ఉంటాను నేనెవర్ని డాక్టర్ మనిషిని మనసుని నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంచడం నా కర్తవ్యం అవునా మరి నన్ను నా మనసుని ఎందుకంత బాధ పెట్టారు ఆ రోజు తిరుగో వైద్యానికి వెళ్ళిపోయి మళ్ళీ మీ స్నేహితుడు పెళ్లికి వస్తారా వచ్చి మా ఇంటికి రాకుండా నన్ను పలకరించకుండా పిలిచి నా పలకకుండా నన్ను ఎరగనట్టు నేనేమీ కానట్టు వెళ్ళిపోతారు ఎంత కలర్ చేశారు నేనేమైనా తప్పు చేశానా అప్పోని మా అన్నయ్య ఏమైనా అమర్యాద చేశాడా మీ అన్నయ్య కారణంగా నిన్ను బాధ పెట్టేంత పిచ్చివాణి కాదు మరి నేనా పిచ్చిదాన్ని చెప్పండి అక్కడికి సిగ్గు విడిచి ఉత్తరం కూడా రాయించాలి ఒక్క మాట క్షేమంగానే ఉన్నాను అని ఒక్క మాట సమాధానం రాశారు ఎదురు చూసి చూసి ఎంత కుమిలిపోయాను మీకే తెలుసు మొగుడు వదిలిపెట్టిపోయాడంటే ఎంత బాధ హృదయ పుడితే మీకు అర్థమయ్యేది సరే జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా ఒక పేడకలగా మర్చి ఇక నుంచి నువ్వు దేనికి కండకరి పెట్టడానికి వీల్లే నిజమే ఏమిటో అదంతా తెలుసుకుంటే పోనీలేండి ఇప్పుడు ఆ సోదం తెలుసుకో అవును మీరెంత చిక్కిపోయారేంటి మన ఊర్లో ఎంత బాగుండేవారు అంత చిక్కిపోయానా అందుకే నేను వచ్చేసాను ఇక నుంచి వేళకి పాళకి చక్కగా వండి పెడతాను నాలుగు రోజుల్లో దిష్టి తగిలంతగా మార్చేస్తాను నేను కూడా నిన్ను నాలుగు రోజుల్లో మార్చేస్తాను చూసుకో నీ చల్లని చూపు పడగానే మారిపోయాను ఇంకా మారేదే ఉంది నా చూపు కాదు పడవలసింది ఆ దేవుడి చూపు ఈ మూడు ముళ్ళు వేసింది ఎవరు నీ దేవుడు ఇలా బంధించినప్పుడే ఆయనకు సొంతమైపోయాను ఆయన చూపుకే కాదు ఆయన కంటిలో పాపనే అయిపోయా నీతో మాట్లాడలేను సార్ ఏదో మాట్లాడండి మళ్ళీ అన్నయ్య వచ్చేస్తాడు ఇంకా ఏం మాట్లాడమంటావు ఏమో భార్యాభర్తలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు నాకేం తెలుసు నాకు మాత్రం ఏం తెలుసు నీకు నా మీద చాలా ప్రేమ మీకు తెలిసే ఉంటుంది మాట్లాడండి పోనీ నవ్వండి అదేమిటి మునుపుట్లా పక్కపక్క నవ్వటం లేదు ఆ నవ్వు చూస్తే మన ఊళ్ళో ఆ గుడి కొండలు పొలాలు గోదావరి ఆవులు అన్ని గుర్తుకొస్తున్నాయి నవ్వండి ఆలస్యమైంది లేదులే చాలా తొందరగానే వచ్చేసాం మనం అంతా సరదాగా బయటికి వెళ్దాం బాబు గారు శారదకి మీ హాస్పిటల్ చూపిస్తానారుగా మర్చిపోయాను హాస్పిటల్కి వెళ్దాం గుడ్ వెళ్ళండి అదేమిటండి మార్కెండి ఎలా అరిపెట్టు కూర్చున్నారు భోజనానికి రారా ఏమిటి నాకు భోజనం వద్ద మగ్గులు చూపండి మమ్మీ తినమను తినమను ఇదే చివరి భోజనం అదేమిట్రా నాన్న తమ ప్రాణాలు హరించబోతున్నాం ఒరే 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 ఎంత చేయటం మీ నాన్నరా కావాలంటే ధనం మాత్రం తీసుకొని ప్రాణాలు వదిలి మమ్మీ నీ పది భక్తికి మెచ్చాను అటు చూడు ఎనం పెట్టి భక్తి బావుడు కప్పులు అలా కావు నుంచి కూర్చున్నాడు డాడీ లే లే లేకపోతే వాడే నేను వీడే నువ్వు మళ్ళీ లేస్తావా రాజు ఏం అన్నారు రే ఇప్పుడు మాట్లాడరా మాట్లాడు ఇప్పుడు ఏం అన్నారు మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడారా తప్పుగా మాట్లాడడం కదరా వాగుతున్నారు లిస్ట్ వచ్చినట్టు వాగుతున్నారు వాగుతున్నారా ఆ తిమిడి తండి ఏ రేసకండి ఏ రా బైరాగి 230 ఫెలో చెవండి వాడు మద్దతు చూసుకొని మమ్మల్ని అవమానిస్తారా నానారు ఏ అవమానించడం కాదు మీ చర్మం వచ్చేస్తానే వచ్చేస్తా అంతవరకు వస్తే మీ ఇద్దరు చర్మం వచ్చేస్తా నానారు నానారు ఇంకొక మాట చెవిలేకేది ఏరా చర్మం వచ్చేస్తావా చర్మం వచ్చేస్తావా చర్మం వచ్చేస్తావా లేకపోతే తుపాకీని
हेलो मिसेस मूर्ति हियर लेरండి హైదరాబాద్ వెళ్ళారు నా రోజులేంది రేపు వచ్చేస్తారు ఏంటి ఇంజెక్షన్ తీసుకున్నారా అయితే వేరే మూర్తి గారే ఉంటారు అరే ఆయన ఊరు వెళ్ళారండి చెప్తుంటే మీకు కాదు మళ్ళీ ఎందుకు వచ్చా డాక్టర్ గారు ఊళ్ళోనే ఉన్నారని చెప్పడానికి వచ్చాను ఊళ్ళోనే ఉన్నారా అవునమ్మా మొన్న నిన్న ఇవాళ అంతా ఊళ్ళోనే ఉన్నారు होटल अजंता रूम नंबर 99 सरसा होटल अजंता रूम नंबर 99 होटल अजंता रूम नंबर 99 होटल अजंता रूम नंबर 99 डॉक्टर मूर्ति गारु बैठक अम्मा एक वार तो पटे वेल्लिंदि पराई मगाड़ो पंप चूस्तू नवे अवते लोक अंदर सिग्गुपड़ी अनवस नोर पारे इंतर गर्थम डाक्टर गुजरात कर्त नमक दैव इंकाटक नोर पड़न तरह నలుగురు చూసిందే నిజం అనుకొని నానా రకాలుగా అనుకోవచ్చు కానీ ఆ నలుగురు చూడని నిజాన్ని ఇంతవరకు నా చెల్లెలు కూడా తెలియని నిజాన్ని చెప్పడానికేనమ్మా డాక్టర్ గారు ఆ దైవం ఇంత నాటకం ఆడవలసి వచ్చింది ఏంటా నిజం చెప్తానమ్మా గుండె పగిలిపోతున్నా ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక దాచుకున్నదంతా చెప్తానమ్మా శారద నా చెల్లెలే కాదు నా దేవతమ్మ जगे बाधपड़ा इंका बाधपड़े ना चल ने ऊर वेपे अला जो आड़दा कर्ष तो देवत लांटी मी चेल्लेल्लु अनुमानिंचानु ना दैवान्नि अपार्थं चेसुकुन्नानु नन्नु क्षमिंचन्नय्या अम्मा ई रोजु नुंचि शारद मन इद्दरिकि चेल्लेले मा इंट्लोने उंटुंदि मी इंट्लोना आ पिच्चिदा पोतम पोतु त्यागानिकि कूडा ओक हद्दु उंडालि इदि त्यागं कादु ना धर्मं आयन भार्यगा ना कर्तव्यं इंकेम आलोचिंचुकु రేపు మంచి రోజు శారదం తీసుకుని ఇంటికొచ్చి అమ్మా అన్నయ్య వెళ్ళొస్తానన్నయ్య అమ్మా మీ ఇద్దరు పార్వతి పరమేశ్వరుడమ్మ जरगलेदा वातावरण बागुन्नप्पुडु मनसे बागुंटुंदि పైగా అక్కడ కూర్చొని డాక్టర్ల 190 మంది కట్నం కోసం డిగ్రీలు పుచ్చుకున్నాడు గాని అసలు పసేది మహా మీరు మాత్రం మా నాన్నగారి చెవులు పిండి పుచ్చుకోలేరా అలాగా నన్ను తులాభారం వేసి నిన్ను నిలువున కట్టబెట్టిన మీ నాన్నే నాకు ఇంకా బాకి ఉంటే మైండ్ యూ ఇక్కడ మాట్లాడా గాని అక్కడ ఎవరో నోచొచ్చారా హాలు దగ్గర వెళ్ళిపోయింది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని నేను నోరు విప్పేసరికి అక్కడ ఉన్న మహాజ్ఞానులంతా నోళ్లు తెరిచి కళ్ళు తెలేసి ఇంకా రెండు రోజులు ఉందండి తమ దగ్గరికి పుంజుకోవాల్సిన విజ్ఞానం అంత ఉంది అని రిక్వెస్ట్ 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 బట్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బికాజ్ ఇట్ ప్రామిస్డ్ 16 ఇవర్ పరస్తారు అందుకనే
ladies and gentlemen, I am sorry. ladies and gentlemen, అని ఒక పెద్ద అబద్ధం ఉంది. ఆ ఈ చీర నాకేనా? కాదు, నాకు. చీర నీకు కాదు, నాకు. హైదరాబాద్ అంత కాలం చీరటి రివ్వులు గాలిస్తున్నా, బోర్ల వర్షం కురుస్తున్నా. ధుమడమా ధుమడమా అని పిడుగు పడితే మాత్రం నా ప్రేస్ కోసం హైదరాబాద్ అంత గాలిచ్చి. మరి దీని మీద ఈ ఊరు పేరు ఉంది? ఓ ఈ ఊరు పేరా? అదే సంఘీభావము సమైక్యతను ఉంటాయి చూసావా, అవి వ్యాపారంలో కూడా ఉంటాయి. ఆ ఊరివి ఈ ఊరు వస్తాయి, ఈ ఊరివి ఈ ఊళ్ళోనే ఉంటాయి. యువర్ రైట్. ఇట్స్ ఎ బిజినెస్ రొటేషన్, అంటే రొటేషన్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ రొటేషన్. రొటేషన్ ఏంటి చూస్తున్నావు? ఇంకా రాలేదేమో అని. ఎవరు చూస్తారుగా? ఎవరు? బంధువులా, మిత్రువులా, శత్రువులా? అన్నయ్య ఒక క్షణం. అన్నయ్య ఈవిడెవరు? లేదమ్మా, మీ వారికి మేనమ కూతుర్ని. కొత్త కాపురం కదా, చేదోడు వాదోడుగా ఉంటుందని వచ్చాను. పదమ్మా ఆ కుడిగాని పెట్టు. రండి అన్నయ్య, సామాన్లన్నీ పట్టుకెళ్ళు. ఇలా తెమ్మా తీసుకు. రండి అన్నయ్య కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. నీకెందు లెక్కయ్య, నేను వచ్చానుగా. నీ మాచుటానివి నీకే నేను చేయాలి ఏమన్నయ్యా? అది సరేమ్మా, నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇల్లు అది కొత్త. ఇల్లు కొత్తగానే వంట కాదుగా, వంటిని ఎక్కడ? అదేమ్మా కూర్చోండి అన్నయ్య, వస్తాను. ఏముంది, మీరు చేయవలసిన పని నేను చేశాను అంతే. పద్మ శారద కథ అంతా నేనే విన్నాను. ఏమండి, మనం ఎంత మంచి చేస్తున్నా పరాయి పిల్లతో హోటల్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? అది కాదు పద్మ, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే నేను అనుమానించి అల్లర్ట్ చేస్తారనుకున్నారు కదా. ఎంత పిచ్చివారండి, ఇన్నాళ్ళు మీతో కాపురం చేస్తున్నానే, మీ మంచిలో కాస్తైనా నాకు రాదా? పద్మ నీలో ఎంత మంచిదన్నా. ఐఎమ్ సారీ, ఇప్పుడు నా మేనమామ కూతురు పద్మో కదా నువ్వు. లెట్స్ గో అవుట్. ఈవిడ పిన్ని బాబు. పిన్నంటే? పిన్నంటే ఆంటీ. వీడు మా అబ్బాయి రవి. డాడీ ఏరి? డాడీ. డాడీ అంటే? డాడీ కాదు డాడీ, డాడీ అంటే నాన్నగారు. డాడీ పిచ్చిరదా, ఎంత చెప్పినా వినడు, కొట్టినా మాండు. డాక్టర్ గారినే నాన్నగారు అంటాడు. ఓని లెక్క పసివాడు. అవును బాబు, నాన్నగారు ఇక్కడ. అదే అడుగుతావులేమ్మా, ఆయన అక్కడెక్కడో అంబాలాలు, నేనేమో ఇక్కడ. వెంటనే బయలుదేరిరా అని ఉత్తరం రాయడం, నేనేమో సామానంతా సర్దుకుని బయలుదేరేసరికి టెలిగ్రామ్, నాకు ట్రాన్స్ఫర్ అయింది బయలుదేరొద్దు అని. ఉత్తరం రావడం, నేను సామాన్ సర్దుకోవడం, టెలిగ్రామ్ రావడం, సామాన్లన్నీ విప్పుకోవడం. ఇదే తంతు, ఒకళ్ళొకళ్ళు చూసుకునే సంవత్సరం ఉన్నారు అయింది. నువ్వేం బాధపడబోకక్క, ఈ మగోళ్ళంతా ఇంతే, ఈయన మాత్రం ఇప్పటికీ. అవును ఈయనక్కడ. ఓ ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు, ఒట్టి మాటలనే మన కాఫీ నీళ్ళు ఇప్పిస్తారా? ఇదిగో తెస్తానండి. అమ్మా డాక్టర్ గారు, నా చెల్లెలు ఒట్టి పిచ్చిది, ఎప్పుడు ఏం చేస్తుందో ఏముంటుందో, అలాంటి దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాను. పర్వాలేదన్నయ్య, నువ్వేం దిగులు పడకు, శారద నీకెలాగో నాకు అలాగే చెల్లెలు అనుకుంటాను, కడుపులో పెట్టి దాచుకుంటాను. చెల్లెల్ని కాదమ్మా, కడుపులో చిచ్చు దాచుకుంటుంది. కేశవయ్య గారు, ఇక మీరు శారదనే అంటానికి వెళ్ళేది, ఇప్పుడు శారద మీ చెల్లెలు కాదు, నా పేషెంటు, మా పద్మ చెల్లెలు. బాబు మీ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకుంటాను. అమ్మా బాబు ఇక నేను సెలవు తీసుకుంటాను. శారద వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికన్నయ్య? ఇంకెక్కడికమ్మా, మన ఊరు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్నయ్య? అదే శారద, మేమందరం లేవు. అవును నాకు మీరంతా ఉన్నారు, కానీ మా అన్నయ్యకి ఎవరు లేరు. పర్వాలేదు వెళ్ళిరా అన్నయ్య. వస్తాను బాబు. మంచి అన్నయ్య, అన్నయ్య
నీకెప్పుడు గాలి మళ్ళితే అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసే ఎన్ని పనులున్నా సరే వచ్చేయాల్సిందే అన్నయ్య ఆ రైలు బండిలో కిటికీ పక్కన కూర్చోబోకు కళ్ళల్లో బొగ్గు పడుతుందో ఏమో అన్నయ్య కమలా వాళ్ళు అడిగితే శారద క్షేమంగానే జరిగింది బాగానే ఉందని చెప్పు బాబాయిని కూడా అడిగాను చెప్పు ఏమిటో మా అన్నయ్య చూడటానికి ఎలా ఉంటాడు కానీ పొట్టి పిచ్చివాడు బాబు శారదా ఎవరికమ్మా ఈ పక్క నీకేనక్క ఇక్కడైతే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి చల్లగా గాలి వస్తుంది హాయిగా పడుకోవచ్చు ఏ గోల లేకుండా ఏ పడుకో అక్క పడుకో ఎక్కడికి వాళ్ళమ్మ దగ్గరికి ఏం లేదు వాడు నా పక్కలో తప్ప నిద్రపోడు నిద్రపోయాడుగా బాబు అక్కడ పడుకున్నాడక్క బాబు నెమ్మది అక్క అర్ధరాత్రి పూట దాహం వేస్తుందేమో ఇవి మంచిది హలో నేనండి
పద్మని ఏంటి పద్మనాభం గారా మీరా ఏంటండి చాలా ప్రమాదంగా ఉందా అయితే రాక తప్పదంటారా అలాగండి ఇప్పుడే బయలుదేరుతున్నా ఎస్ వస్తున్నా వస్తున్నా మనిషితనను సృష్టించమని భగవంతుని కోరలేదు మరి భగవంతుడే సృష్టించి ఆశలు చూపించి అంతలోనే ఎండమామని చేసి ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నాడు ఐ డోంట్ నో శారద ఇది తన ఇల్లు మీరు తన దేవుడు ఈ రోజంతా తనదేనని ఎంత ఆనందపడుతుందో తలుచుకుంటే మనం కష్టాలు కావాలని కొనితెచ్చుకున్నాం అనిపిస్తుంది కదా అదేంటండి ఇదే కష్టం అనుకుంటే మనిషిగా పుట్టి మనం ఇంకేం చేయగలం బాబు ఏమిటై చదువు తిరగేసి కళ్ళు పెట్టుకోలేదు కనపడలేదు కళ్ళు పెట్టుకుని చదువుకోవాలప్పుడు చూసేవి సాక్షేవి తెస్తున్నా నీకెందు లేక ఈ పనులన్నీ అయినా నేను వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏం బాగుంటుంది ఆయనకేం తెలియదు నువ్వేమనుకో బొక్కు కదా ఈ పనులు నీకు ఎందుకు చెప్పు ఇదే మాట ఇప్పుడే అక్కయ్యతో చెప్పొచ్చాను ఏమండి పద్మ ఎవరు ఎవరా ఉంది నాకు చుట్టం చూపుగా వచ్చినావుడేగా అవును పాప మరి ప్రతి చిన్న పనికి చేతికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా అదే ఏం బాగోదు చూడు షూనే వేసుకుంటాను కానీ డ్రైవర్ వచ్చాడే పద్మను అడుగు అడ్డడ్డడ్డడ్డి ఇప్పుడే కదా చెప్పావు ప్రతి చిన్న పనికి అవును ఇక్కడ ఏదో గమ్మత్తు అన్నమాట చేతికి మాటికి ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా అని చూసావా నువ్వు అలా చెప్పావు నేను ఇలా మర్చిపోయాను నీకెంత జ్ఞాపకం శిక్షబ్బా అందులో మీ విషయం ఒక్కటి మర్చిపోను అన్నీ ఇక్కడ గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు ఏదైనా మర్చిపోతానేమో అని ఇక్కడ దాచుకుంటా ఏది ఒకటి చెప్పు చూద్దాం ఆ రోజు అదే మన పెళ్లిరోజు సాయంకాలం సాయంకాలం మీరు మందుల సంచి తీసుకోవడానికి లోపలికి వచ్చారే అవును వచ్చాను వచ్చి ఎందుకమ్మా అలా కళ్ళతోనే ఊరించటం బా నీకు అంత గుర్తుందా మరైతే ఆ తర్వాత ఏమైంది ఏమైంది నేను చెప్పాలా మీకు తెలియదు తెలియక నీకేదో పెద్ద జ్ఞాపక శక్తి ఉందంటున్నావు కదా తెలుసుకుందాం అయితే వినండి తూచా తప్పకుండా అంతా చెప్తాను చెప్పు తర్వాత బాధపడకూడదు అదే ఏం లేదు చెప్పు చెప్పనా చెప్పనా వద్దులేండి అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మీ మీద ఎంత కోపం వస్తుందో మీరు వేసుకుంటారు పద్మ రాసింది ఏమిటి పిల్లలు ఒక్కటే వచ్చా బాబాయ్ రాలేదా సరేలే ఆయన సంగతే అడుగు మీ ఆయన లోపల ఉన్నారా ఉన్నారు ఏ మీ ఆయన ఒకటి చేస్తాడా అమ్మా ఏం చేశారు వాడు ఎవడో పిచ్చి వాడు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడా ఇప్పుడు పిచ్చి కుదిరిపోయిందా బాబు పట్టేటట్లు ఉంది మా ఆయన్ని వాడి చేత నాన్న నాన్న అని పిలిపించాడా పిలిపించాడా పోనీలే ఏదో పిచ్చి వాళ్ళ పిలుస్తున్నాడు అని ఊరుకుంటే ఇప్పుడు మా ఆయన వాణి నా కొడుకు అని వెంట పడుతున్నాడే అట్లా నవ్వకు అమ్మాయి చూడు ఎలాగైనా మీ ఆయనతో చెప్పి మా ఆయన పిచ్చి కుదిరించకపోతే నేను నా కొడుకు అంతే అలా ఎప్పుడు జరగదులే పిల్లి అమ్మాయి పద్మ అలా జరగకూడదని కదమ్మా ఇక్కడికి వచ్చింది చూడు వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా ఈ పిల్లవరే అమ్మాయి పాప శారదని ఒక నిర్భాగ్యురా అందరు ఆడపిల్లల్లాగే ఆమెకు సరక్షణంగా పెళ్లి చేశారు పిల్లి మనిషిని పొందిన మనిషి ఉంటాడా అనుకుంటాం కదా అమ్మాయి భర్త అచ్చం మీ అల్లుడి గారిలాగే ఉండేవారట కానీ ఆ అమ్మాయి కాళ్ల పారాయణ ఆరకముందే
చూడు శారదా, ఇవాళ నుంచి ఈ మందులను ఆపుచేసి వీటిని తీసుకో పొద్దున సాయంత్రం. అబ్బబ్బబ్బబ్బ, ఎందుకండి ఈ మందులన్నీ? నాకేం జ్వరమా, జలుబా, పైచ్యమా, పిచ్చా? నీకు పిచ్చని ఎవరన్నా చెప్పు, అయినా నువ్వే చెప్పు. ఈ మందులు తీసుకుంటున్నప్పటి నుంచి నువ్వు ఎంత ధైర్యంగా ఉంటున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నావు. ఎందుకు ఆరోగ్యం? అమ్మా, అలాగా అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. నీకెంత గుండె నిబ్రమే పిల్ల, రేపొద్దునది మీ ఆయన్ని నా మొగుడే అంటే? ఊరకరారా అత్తగారు, ఏమిటో విశేషం? ఏముంది అల్లుడు గారు, మీతో బోళ్ళు చెప్పి పోదామని వచ్చాను. తీరా మీరు బయలుదేరుతుంది ఎట్లా? అలాగా అయితే రండి, కార్లో డ్రాప్ చేస్తాను, వెళ్తూ మాట్లాడతాను. సరే పదండి, వెళ్ళిపోయింది. ఉండమ్మా, అవతల బోళ్ళని పనులు ఉన్నాయి, వస్తాను. శారదా, ఎందుకలా ఉన్నా? ఏం లేదక్క. నాతో చెప్పకూడదా? మా అమ్మగారు, మా తల్లి కదా, చెప్పు. మరి ఆయన నన్ను ఏ పని చేయనివ్వటం లేదు. ఎంతేనా? కాదక్క, మరి ఆయన నన్ను అంటకుండా ముట్టకుండా దూరంగా ఉంటున్నారు. ఎందుకనక్క? ఆయన నీతో చెప్పనే లేదా? ఏమని? అదే, నువ్వు వచ్చే ముందు నుంచి ఆయన ఒంట్లో బాగుంటాం లేదు, ఇంకా 2 నెలల పాటు మందు తీసుకోమన్నాడు డాక్టర్. ఏమిటక్క, డాక్టర్ కూడా జబ్బేమిటి? ఏ, ఆయన మాత్రం మనిషి కాడా? అవునులే, అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నేను బయటపడేదాన్నా? చెప్పాడు. పోనీలేక, ఆయన చల్లగా ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. ఏముంటాం. ఒరే ప్రేమ, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నా, అభాస్ కాకూడదు. అభాస, మనల్ని తవమానం చేసిన రాజుగారిని ప్రాణాలతో వదులుతావా? చూస్తావా మన సైన్యం? మళ్ళీ మీ నాన్న వచ్చినప్పుడు గుట్టి చప్పుడు కాకుండా పని కానిచ్చి చూస్తావుగా. ఆ దట్టి పిల్ల వచ్చినప్పటికి రాజుగారి శవమే చూస్తా. ఇందాక నుంచి ధైర్యం తినిపించాం, ఇప్పుడు డబ్బు తినిపిస్తున్నాం. చెప్పిందంత జ్ఞాపకం ఉందా? ఏం చేయాలి వాడికి అనిపించగానే? తెలిపోవాలి అటో ఇటో, తెలిపోవాలి ఇటో అటో, తెలిపోవాలి. ఏ కులాగ వచ్చావు నువ్వు, మేకులాగ మారావు. ఏ కులాగ వచ్చావు నువ్వు, మేకులాగ మారావు. హటో హటో దూర్ హటో. ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు నరికేస్తాం. అటో ఇటో తెలిపోవాలి, అటో ఇటో తెలిపోవాలి. తెలిపోతుంది ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. అటో ఇటో తేలిపోతుంది ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలవుతాయా,
అడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా మా భరతం పడతారా కొమ్ములూడ గొడతాను కోరలు పీకేస్తాను కొమ్ములూడ గొడతాను కోరలు పీకేస్తాను దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగ గొడతాను దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగ గొడతాను తా తంత తంత కలిపి తంత తండ్రిని మించిన దైవం లేడను దేశం రా మనది తండ్రిం శరణం గచ్చామి తండ్రిం శరణం గచ్చామి మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది మొగుడుం శరణం గచ్చామి మొగుడుం శరణం గచ్చామి ఇంటిల్ల పాది ఇంపుగ ఉండే సంఘం రా మనది ఇంటిల్ల పాది ఇంపుగ ఉండే సంఘం రా మనది కలసి మెలసి కమ్మగ బతికిన ఇంటికి సాటేది మన ఇంటికి సాటేది అటో ఇటో తెలిచి పారేశావు ఆరని వెలుగు ఇంట్లో నిలిపావు నారాదు ఇల్లు నిలిపావు నా ఇల్లు నిలిపావు ఇది పట్టణం కదా బాబు ఇక్కడ ఏమీ ఉండవు మా ఊళ్ళో ఎక్కడా ఎల్లమ్మ చెరువులో బోళ్ళని బాతులు ఉంటాయి బాబు అరే బట్టలు వేసుకోకుండా అప్పుడే పిల్లికి పాడాలి మన వచ్చావా ఎవరైనా చూస్తే సరదా నువ్వు కూడా రెడీ అవ్వకూడదు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారేమో బాబా ఎందుకు లేక ఆ పాడింగ్ సినిమాలు మొన్నదేదో దానికి వెళ్ళామా మీరంతా నవ్వారు నేను నవ్వాను కానీ నాకేం అర్థం కాదు ఉన్నమాట చెప్పద్దు అదే సతీ సావిత్రో సక్కుబాయో అను పుణ్యము పురుషార్థం ఏముంటా సరే ఇష్టం అక్క ఏమిటి మళ్ళా ఆయన ఏమనుకుంటారు ఏమో ఒక అబ్బాయి అంటే నా అంత అబ్బాయి కాదు మీసాలు ఉన్న అబ్బాయి ఇది ఇంకొక అబ్బాయి మీసాలు లేని అబ్బాయి ఇది ఒక అమ్మాయి చిన్న అమ్మాయి కాదు పెద్ద అమ్మాయి ఎవరు చెప్పనా చెప్పు చెప్తున్నా చెప్పు కళ్ళు తెరుస్తున్నా పిచ్చేదా అక్కడ వీడికి కావాలి ఫోటో తీ చెప్తాను కొంచెం తల తిరిగినట్టుగా ఉంటాను తిరుగుతుందా ఎక్కడికి నాకేం ఎక్కువగా మాట్లాడకపో ఎక్కువగా కళ్ళు తిరుగుతాయి బాబా నా మాట వినిపించడం సినిమా రావట్లేదు అనుకోకుండా ఇప్పుడు సినిమాలు ఏమిటండి అవతల అక్కయ్య కళ్ళు తిరిగి పడిపోతాను కూర్చోలేకుండా మించోలేకుండా పడుకోలేకుండా మీరు వెళ్ళి చూడండి ఇదిగో నేను వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను కొంచెం ఏమిటో ఏమైంది ఏమిటో వాట్ హ్యాపెన్ ఓహో ఐ సీ అదే ఎప్పుడు అప్పుడా పద్మ సరిగ్గా ఎలాంటి సమయంలోనే నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అది మీరు గుర్తుంచుకోవాల్సింది ఓహో
గుర్తు చేశావు థాంక్యూ ఆహా ఆహా ఏంరా నాకు ఎన్న తెచ్చావా నీకు నేను తెచ్చేది ఏంట్రా మీ అమ్మానికి ఒక బుజ్జి చెల్లైన అవుతుంది ఆ ఎప్పుడు ఎప్పుడు మీ అమ్మని అడుగు ఎప్పుడు అమ్మా త్వరగా అద్దా పసన్ బై ఆ కాఫీ నువ్వే తాగు ఏడు పెద్ద కంగారు పెట్టేసింది ఏముంది ఇందులో ఇదిగో మీ అక్కయ్య మీ అక్కయ్య తల్లి కాబోతుంది ఏమండి अला पुण्य आ भगवंत पाप आमाई कोपमें लाभ आड़ इंत भर्त को दूर का उड़मे तप पंप मन तपूमे इंतना इंका इलांट विषय आलोचन वील्ले बाबू सर यावंडी सर अंटे का ये मात्रं आलस्यमैना अक्कय कापुरं पोतुंदि आ तर्वात मन परुगु पोतुंदि चेतुलु गालिन तर्वात मीरु एंत डाक्टर्लैना ये मंदु पनि चेयदु विंटुन्नारा रेपे रेंडु टिकेट्लु इच्चेसेंडि असले मीरु कंगारुलो उन्नारु रेंडु पेद्द टिकेट्लु इस्तारा एमो बाबुकि अर टिकेटेनंडि तेलुसुंदा अक्य दर मन की संग प्रवर्ति अवसर आवड़ बाधपड़ी अये का गंत का अवे माटी ఏనాడు అలవాట్లేంది వేళ ఏమటేమటేమటేమటేమటో కొత్త కొత్త కొత్తగా చేసేస్తుంటాను అబ్బా మహా ఏ అలవాటు లేకుండానే ఇంత కాలం కాపరం చేశారు ఏంటి అప్పుడు ఒంట్లో శక్తి ఉందే నువ్వు గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి ఇప్పుడు ఒప్పుకుంటారా అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్త మనం ఉండాలి ఏమంటారు అందుకని పేపర్ చూసారా ఏంటి ప్రభుత్వం ఆస్తిపాస్తుల్ని సీలింగ్ చేస్తుందట సీలింగ్ సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే అట్లాగే ఆస్తి నియంత్రణ ఇంతకంటే పొలాల గలాల ఎవరికి ఉండడానికి వీలేదు ఇంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండడానికి వీలేదు అది తాత్పర్యం అందుకని నాకు ఒకే ఒక ఆలోచన తట్టిందండి అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటికి పోదు ఏంటో నయా పైసా బయటికి పోను ఒకే ఒక ఆలోచన మనం విడాకులు తీసుకుందామండి ఆ విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు రెండు భాగాలు అవుతుంది అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏమీ చేయలేదు सरासरी కట్టగట్టుకొని సముద్రంలో దూకండి ఏతి మింగులో మింగేస్తుంది సోదరులు లేకుండా పోతారు డాడీ అయితే రా ముగ్గురం కలిసి ముక్కు మూసుకుని ములిగేద్దాం చీ వదిలే రాజు వీళ్ళిద్దరినీ సముద్రం ఒడ్డున దిగబెట్టరా అలా నాన్న పోవే పో పోతా మీరెందుకు తెగించిన తర్వాత వేలంత కడుముసుకోని అతను నా కోపంగా చెచ్చి పెట్టిన ఆ డాక్టర్ సంగతి ముందు తేల్చి ఆ తర్వాత చచ్చేదారో బతికేదారో తేరుస్తా నమ్మి హరే చావండి డర్టీ ఫెలోస్ నాన్న ఏమిటి నాన్న ఈ రోజు మరీ కోపంగా ఉన్నారు లేదురా హాయిగా ఉన్నారు
అందుకే నిజంగా కోపం వచ్చింది. అన్నా నీకు కోపం రాకూడదు నాన్నా. నీకు కోపం వస్తే నాడు పెరిగిపోతుంది. ఆ తర్వాత నీకు ఏదైనా అయితేను నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాకెవరు దిక్కుతారు? చెప్పు నాన్న. రాజు నేను ఎక్కడికి పోతాను? రే రాజు, నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్ధంతరం చావు చావడరా చావడరా. శారద, ఆ మహాసాధ్యుని పంపించేస్తుండ, ఇంత అపాండం వేసి అవమానపరిచి తన ఇంట్లోంచి తననే పంపించేస్తుందా బాబు? బాబాయ్, ఇంతకాలం శారద బాధ భరించలేక నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ బాధ లేకుండా బాబాయ్ శారద ప్రాణాలు తీసి. ఎన్నాళ్ళు నేను శారదకు వైద్యం చేసిందా ప్రాణాలు తీయటానికి? మర్చిపోక. అది కాదు బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా జరగలేదు. మీరేం బాధపడదు. ఈ విషయంలో నాకు కానీ నా భార్యకు కానీ శారద మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం ఉంది. డాక్టర్ గారు, నిజమేమిటో ఇప్పటికైనా శారదకు చెప్పేయడం మంచిది. అందుకే మిమ్మల్ని పిలిపించిన విషయం. ఇప్పుడు శారద నిజాన్ని తట్టుకోగలదు, అందుకు తగిన గుండె ధైర్యం ఆమె సేకరించుకుందని నాన్న మీతో కూడా సంప్రదించి చేస్తే మంచిదని మీకు కబురు చేశాను. అలాగే చేయండి. అయ్యో నాన్నతి మండిపోను, టైం అవుతుందే. ఏమో, ఎక్కడికైనా వెళ్ళాలా? లేదక్క, ఈవేళ మంచి రోజు, నిన్ను బావగారి దగ్గర పంపిద్దాం. ఎంతకాలం పరా ఇంట్లో అని వారిని రెండు టికెట్లు ఇమ్మన్నానక్క. అయితే నన్ను పంపించేస్తున్నారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? బావగారి దగ్గరికేగా, నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. బాబు నీకు నేను పెట్టేదా? మా అమ్మయ్యే పెట్టాలి. ఇవాళే బాబు నీకు నేను చివరిసారిగా పెట్టేది. ఏ, నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మళ్ళీ రాను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాబు తినితో ఇలాగే రెండు మాట్లాడే. పోనీ లేక పసివాడు, వాడు అనుకోతే నువ్వు అంటావా ఏమిటి? బాబు నువ్వు మీ అమ్మ ఈవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు, తెలుసా? మా డాడీ ఇక్కడే ఉన్నారుగా, ఇంకా ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికో మీ అమ్మే చెప్తుంది. నువ్వు ముందు భోంచే. అక్క నువ్వు కూడా భోజనానికి లే. ఆయన గారు టికెట్లు తేవటానికి వెళ్ళారు, సామాన్ సర్దుకోవడానికి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మమ్మీ పిల్లికే ఉన్నా లూజా, అయితే మనం డాడీ దగ్గరికి వెళ్తామంటుంది. చూడు, అల్లరి చేయకుండా అల్లరి తెలిసి. అమ్మా, మమ్మల్ని ప్రాణాలతో నిప్పులు కాసిన పాప లేదమ్మా, సీతా మహాదేవి లాంటి మిమ్మల్ని. అరే సమయానికి అన్నయ్య కూడా వచ్చేసాడే. ఏమండి టికెట్లు ఇచ్చేసారా? అవును, అన్నయ్యకి తెలియదుగా పాపం. అన్నయ్య, అక్కయ్య ఈ బండికి ఊరికి వెళ్తోంది. అక్కయ్యతో తెలివిగా చెప్పి ఒప్పించేసాలేను. ఏమండి మీరు రాకూడదు, దొడ్డించేస్తాను. మళ్ళీ బండి వెళ్ళేదాకా ఉండాలా? ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. రండి రండి. అయ్యోయ్యో నా మతి మండ, అన్నయ్య నువ్వు బాబాయ్ వెళ్ళి స్నానం చేయండి. వాళ్ళు బండికి వెళ్ళవలసిన వాళ్ళు, వాళ్ళ పనులు ముందు చూసి. ఒక మాట వింటావా? అప్ప అసలే ఈ ప్రయాణం హడావుల్లో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో నీ మాటల తర్వాత వింటాను గాని. అక్క రామ్మా. ఏమిటి బాబాయ్? డాక్టర్ గారు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారేమో, వినకూడదామ్మా. ఏమిటండి అంత ముఖ్యమైన విషయం? ఆ చెప్పేదేదో మూడు ముక్కల్లో చెప్పండి. అవతల అక్కయ్యకి చీరా సారా చూడాలి. అలా కూర్చో చెప్తాను. ఏ ఇక్కడ నుంచి ఉంటే చెప్పకూడదా? లేకపోతే ఆ విషయం వినగానే నరాల సత్తు పోయి కూలిపోతారని భయం. అమ్మా కూర్చున్నా చెప్పండి. సరదా, ఈ విషయం నీకు తెలుసా? కొంతమందికి దీపావళి అంటే భయం, మరికొంతమందికి పెళ్లి బాజాలంటే భయం. ఈ రెండు పండుగలు లాంటివే కదా, మరి ఎందుకు చెప్పు వాళ్ళకంత భయం? చెప్పు చూద్దాం. లేకపోతే ఏమిటండి, ఇదే అంత పెద్ద విషయం. తపాసులు కాలుస్తున్నప్పుడు ఎవరు ఒళ్ళో కాలిపోయి ఉంటుంది, అది చూసుంటారు. ఏదో పెళ్లిలో ఎవరికో ప్రమాదం జరుగుతుంది, అది గుర్తుకొచ్చినప్పుడు భయపడి ఉంటారు. ఏదో కర్మంజాలక ఎప్పుడో జరిగిందని ఎప్పుడు జరుగుతుందా ఏమిటి? వాళ్ళ పిచ్చిగాని. కరెక్ట్. అందుకని మనం అలాంటి ప్రమాదాల గురించి విన్నా, ఒకవేళ చూసినా భయపడకూడదు, ఎంతో ధైర్యంగా ఉంది. అవునా? అవతల నాకు బండికి టైం అవుతుంది, బోల్డ్ అంత పనుంది మొర్రో అంటే ఏమిటి మీ ఉపన్యాసాలు? ఇదిగో చూడండి,
నేనేం పసిపిల్లను కాదు నాకు లేని భయాన్ని గురించి చెప్పను అక్కర్లేదు ఉన్న ధైర్యం కాస్త పోగొట్టను అక్కర్లేదు అర్థమైందా వెరీ గుడ్ నిజంగా నీ ధైర్యాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నా థాంక్స్ నో నో థాంక్స్ థాంక్స్ ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి ఆ రోజు సాయంత్రం అదే నీ పెళ్లి రోజు సాయంత్రం ఏం జరిగింది నీకు ఏం జరిగింది पंपक चिच्चे वैद्य कुछ मन एटा ఇప్పుడు వాడు చూసి మురిసిపోయి ఈ ఆత అంతా వాడిదారా రాసేస్తాను నువ్వు నీ కొడుకు కలిసి ఏ పెద్ద గొయ్యో చిన్నలుయో చూసుకోండి అని మమ్మల్ని బయటికి వెంటాడు బాబాయ్ నిజంగా అలా ఎందుకు చేస్తాడు పిన్ని ఏదో నవ్వులాటగా బెదిరించి ఉంటాడు అంతే నీకు నవ్వులాటగానే ఉంది మీ ఇంటికి వైద్యానికని తెచ్చాడుగా మొగుడు చచ్చిందని అదే శాంత పిన్ని దాని మొగుడు చచ్చాడు గనక ఎట్టాగూ తిరిగిరాడు మీ ఆయన అర్థం చచ్చినవాడు పోలిక అంటున్నావు గనక అసలు ఇది ఎందుకులే చెప్పడం పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మీ ఆయన దాన్నే మెరిగి నేను బయటికి ఎందితే అప్పుడు నా కడుపు మాత ఏమంటే నీకు బాగా తెలుస్తుంది అమ్మా దారదా కొంప మునిగి పోయిందమ్మా లాస్ట్ గారు చెప్పాడో గోదావరి మునిగి పోయింది మీ అల్లుడు గారు వెళ్ళి చాలా సిట్ అయింది శారదకు నిజం తెలిసిపోయిందండి శారదా భయంకరమైన నిజంతో పోరాడుతున్నప్పుడే నువ్వు ఇంత ఏడవలేదే ఇప్పుడు ఎందుకన్నయ్యా ఏడుస్తున్నావు ఊరుకోన్నయ్యా ఇప్పుడే ఇంత ఏడ్ చేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నీకు కన్నీళ్ళే మిగిలి అంత మాటనుకమ్మా అంత మాటనుకు నిన్నెప్పుడూ నా కళ్ళదటే ఉంచుకోవాలని ఈ భయంకర సత్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా ఇప్పుడు నా గుండె పగలగొట్టి నా చిట్టి తల్లిని నాకు దూరం చేయకమ్మా నాకు దూరం చేయకు నువ్వెంత పిచ్చివాడు అన్నయ్యా నీ చెల్లెంత తేలిగ్గా చచ్చిపోయేదైతే పసుపు కుంకుమ పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికుంటుందా శారద ఆ దేవుడు చేసిన అన్యాయానికి నువ్వేం చేయగలవమ్మా మనసు రాయి చేసుకుని జరిగింది మర్చిపోవాలమ్మా అవును బాబాయ్ అన్ని మర్చిపోతాను కానీ శారద ఏమిటమ్మా ఇదంతా అక్క ఎంత
ఎక్కడో గుడిలో ఉండేవాడే దేవుడనుకొని పూజించేదాన్ని కానీ ఇక్కడే మనుషుల మధ్య ఉన్న ఈ దేవుడను గుర్తించలేకపోయాను పార్వతి పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను నీ శీలాన్ని శంకించాను అప్పుడు నేను పిచ్చిదన్నాక నాకు తెలిసేసింది కాదు అయినా నన్ను మన్నించగలవు శారద మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెలమే నా చెల్లి తప్పు చేయడం ఏమిటి నేను మన్నించడం ఏమిటి అక్క వచ్చే జన్మంటూ ఉంటే దాసిగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబు గారితో చెప్పాను అలా ఎప్పుడు అనుకోకమ్మా నీలాంటి దేవత కారణ జన్మురాలు అందుకే అయిన వారు కానివారు ఊరు వాడ నూరేళ్లు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు కానీ నేనే ఆ నిజాన్ని బయట పెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా లేదు బాబు లేదు నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు ఆయన ఇల్లాలుగా ఆయన నాకిచ్చి వెళ్ళిపోయిన ఆ మాంగల్యం బొట్టు కాటుక గాజులు అన్ని ఆయనకి తిరిగిచ్చేసే అవకాశాన్ని కలగజేశారు ఇప్పుడు నా గుండె తేలిక పడింది అక్కయ్య వెళ్ళొస్తా బాబుగారు అక్కయ్యని తీసుకుని ఎప్పుడైనా మా ఊరికి రండి బాబు బాబు నువ్వు నవ్వుతూ నన్ను వెళ్ళిపోమన్నావుగా ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను అన్నాను నువ్వే మా ఊరుతో గాని అక్కడ ఏముంది గోదావరి ఉంది గుడి ఉంది అక్కడ మాకు చిన్న ఇల్లుంది వస్తావా ఓ నా బాబే నువ్వు పెద్దవాడివయ్యి మీ నాన్నగారంత డాక్టర్ అయిపోవాలి అప్పుడు కూడా నీకు పిన్ని గుర్తుంటుందా ఓ వస్తాను బాబు నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా గుర్తుకే లేక బుగ్గ ఏమిటమ్మా సిగ్గా గుర్తుకే లేక బుగ్గ అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం శారదా